కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పాం. ఎవరైనా సరే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం వినే మనము మాట్లాడే ప్రతి పదానికి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలుసుకోకుండా వాడుకలో ఉన్నాయని వాడేస్తే ప్రయోజనం. అంతేకాదు, ఎవరైతే క్లాసులు చెప్పాలనుకుంటారో ఇది చాలా ఇది గమనించుకోవాలి. వాళ్ళు వాడే పదాలకి అర్థం తెలుసుకోవాలి. వాళ్ళకే అర్థం తెలియకపోతే ఇంకా ఎదటి వాళ్ళకి ఏమర్థమవుతుంది? అసలు పదానికే అర్థం తెలియకపోతే ఆ సందేశమే మారిపోతుంది, చాలా గందరగోళం అవుతుంది. అంచేత పదానికి అర్థం తెలిస్తేనే మనం ఏదైనా వివరించగలం, చెప్పగలం. మరి ఆ స్థితి రావాలి అంటే పదానికి అర్థం తెలుసుకోమని చెప్పడం తేలికే. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే, ఎవరి బుద్ధి అయితే బాగా వికసిస్తుందో వారు ప్రతి పదానికి, ఒకళ్ళని అడగవలసిన అవసరం లేకుండా వాళ్ళంతట వాళ్ళే తెలుసుకోగలుగుతారు. బుద్ధి వికసించాలి అంటే మళ్ళా నేను చెప్పానండి, ధ్యానంలో మరి రెండో స్థితిలో పరాకాష్ఠకి చేరుకోవాలి. నేను మూడు స్థితులు చెప్తానండి. ఏమిటి అంటే, మొదటి స్థితిలో చంచలమైన మనసు నిశ్చలమవుతుంది. మీరు ఆ నిశ్చల స్థితిలో గంటలు గంటలు కొన్ని నెలల పాటు మీరు కూర్చోగలిగితే ఈ నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది, అంటే శుద్ధి అవుతుంది, అంటే మంచిగా మారుతుంది, అంటే పవిత్రమవుతుంది. అలా మనసు శుద్ధి అయ్యే కొద్దీ మీ బుద్ధి వికసిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనసు శుద్ధి కాకుండా బుద్ధి వికసించదు. బుద్ధి ఉండదా అంటే ఉంటుంది, అది అశుద్ధ బుద్ధి అవుతుంది. అశుద్ధ మనసుతో అశుద్ధ బుద్ధి, శుద్ధ మనసుతో శుద్ధ బుద్ధి. ఏ బుద్ధి అయినా నిర్ణయాలు తీసుకుంటుంది, కానీ శుద్ధ బుద్ధి నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి, అశుద్ధ బుద్ధి నిర్ణయాలు విరుద్ధంగా ఉంటాయి. అంచేత మనసు ఎంత శుద్ధి చేసుకుంటే, అంటే ఎంత నిర్మలం చేసుకుంటే వారి బుద్ధి అంత బాగా పనిచేస్తూ ఉంటుంది. నా విషయంలో పత్రి గారితో పరిచయం అయిన తర్వాత ఇలా చాలా ప్రశ్నలు వేసేవాడిని. ప్రశ్నలు వేస్తే ఆయన కొన్నాళ్ళు ఓపికగా చెప్పారు. ఆయన ఓపికగా చెప్తున్నారు కదా అని ఇంకా అడిగేవాడిని. ఇక్కడ మనకు మల్లీశ్వరు ఉంది, ఆవిడకి ఇంకేం పని లేదు, ఏదో ఒకటి అడగడమే. అలాగే అడిగాను. అడుగుతుంటే కొన్నాళ్ళు చెప్పాక ఓ రోజు అన్నారు ఆయన, ఏమన్నారంటే, నీకు ఆక్టోపస్ తెలుసా అన్నారు. ఆక్టోపస్ అంటే తెలుసు నాకు, ఆక్టోపస్ అంటే దానికి ఎన్నో టెంటకిల్స్ ఉంటాయి బాగా కాళ్ళు, వాటితోటే నడుస్తూ ఉంటుంది అది. అప్పుడు సార్ ఏమన్నారంటే, ఆక్టోపస్ లాగా ఉంది నీ పరిస్థితి అన్నారు. దానికి ఏంటంటే, ఇప్పుడు మనకు రెండు కాళ్ళు ఉన్నాయి కాబట్టి మీరు నడుస్తున్నప్పుడు ఏ కాలు తీశారో ఏ కాలు వేస్తున్నారో మీకు తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. ఎడం కాలు ముందేశారా, కుడికాలు తర్వాత వేసారా, ఇవన్నీ మీకు తెలుస్తాయి. కానీ ఆక్టోపస్కి అసలు ఏ కాలు తీస్తుందో ఏ కాలు వేస్తుందో దాన్ని తెలియదంట అన్ని కాళ్ళ మీద. అలాగే నువ్వు ఏం అడుగుతున్నావో నీకు అర్థం కావట్లేదు అన్నారు ఆయన. అక్కడి నుంచి కొంచెం అడగడం తగ్గించా. అది ఓ అడిగితే వాళ్ళు ఆక్టోపస్లు అనమాట. తర్వాత ఇంకా కొంచెం తగ్గించి మళ్ళీ అడగడం మొదలెట్ట. మళ్ళీ అడిగితే అప్పుడు ఏమన్నారంటే, ఇంకేం చేస్తారు అని తల అడుగుతుంటే అప్పుడు అన్నారు, కాస్త నీ లెవెల్ పెంచుకో అన్నారు.
అప్పుడు అర్థమైంది, ఓహో మనం అడగడం వల్ల ప్రయోజనం లేదు. మన లెవెలు, లెవెల్ అంటే బుద్ధి, బుద్ధి వికసింప చేసుకుంటే సమాధానాలన్నీ మనకే వస్తాయి. అది అడగవలసిన పని లేదు అన్నది అర్థమైంది. ఓహో మనం ఏమీ లెవెల్ పెంచుకోకుండా ఎన్ని అడిగినా ప్రయోజనం లేదు, మన లెవెల్ పెంచుకుంటే అడగవలసిన పనే లేదు. లెవెల్ పెంచుకోవడం అంటే బుద్ధి వికసింప చేసుకోవడం. మన వాళ్ళు ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటారు మన సొసైటీలో, ప్రతి మాస్టర్ ఎన్నో ఇస్తారు సలహాలు. ఇవ్వడం తేలికే, అర్థం చేసుకోవడం కష్టం, ఆచరించడం ఇంకా కష్టం. ఎవడు అర్థం చేసుకుంటాడు? బుద్ధి వికసింప చేసుకున్నవాడే అర్థం చేసుకుంటాడు. అర్థమైన వాడు ఆటోమేటిక్గా ఆచరిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనకి ఎంతమంది గురువులు, పండితులు, ఇలా ఎంతోమంది మన సీనియర్ మాస్టర్లు ఓ చెప్తూ ఉంటారు, సలహాలు ఇస్తూ ఉంటారు, చెప్పడం తేలికే. అందుకే చాలామంది గురువులు మీరు గమనిస్తే వాళ్ళు చెప్పే వాళ్ళు కూడా ఆచరించరు. అంచేత అది ప్రతీది అర్థం చేసుకోవాలంటే ముందు మన బుద్ధి వికసింప చేసుకోవాలి. బుద్ధి అంత తేలికేం కాదు. అసలు ఫస్ట్ స్టేజ్లోకి రావడమే కష్టం. ఫస్ట్ స్టేజ్ అంటే చంచలమైన మనసు నిశ్చలమవడం, అంటే రకరకాల ఆలోచనలు ఉన్న మనసు ఆలోచించకుండా ఉండడం. అది అది ఇలా కూర్చోగా 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 మన వల్ల కాదని లేచిపోతే ఎప్పటికీ అవ్వదు. అది ఆ స్థితి రాదు అసలు మీకు. ఫస్ట్ స్థితే రాకపోతే రెండో స్థితి అసలు రాదు. ఆడు బతుకంతా అంతే. నేను తినే చెప్పట్లేదు, 3 నెలలు రండి వరుసగా. ఆ స్థితి వస్తే ఇంటికాడ కూడా మీరు గంటలు గంటలు తేలిగ్గా కూర్చుంటారు. కూర్చోగా కొన్ని నెలలు అలా కూర్చుంటే ఖచ్చితంగా మీ మనసు శుద్ధి అవుతుంది, బుద్ధి వికసిస్తుంది. అసలు ఆ స్టేజ్ సంపాదించండి చాలంటాను నేను. మన సొసైటీలో ఈ ధ్యానం చేసేవాళ్ళు 4 లెక్క అయితే 10% ఉంటే గొప్ప. బుద్ధి వికసింప చేసుకున్నవాళ్ళు అంతా చేసుకుంటున్నవాళ్ళే, రకరకాల స్థాయిలో ఉన్నవాళ్ళే. చెప్పేవాళ్ళు ఏంటి, చేసేవాళ్ళు ఏంటి? మన వాళ్ళు ఏమనుకుంటారంటే చెప్పేవాళ్ళంతా సీనియర్ మాస్టర్లు అనుకుంటారు. సీనియారిటీ అన్నది దేన్ని బట్టి లెక్కేస్తున్నారంటే సంవత్సరాలను బట్టి, చెప్పడాన్ని బట్టి కాదు. గుర్తుపెట్టుకోండి, సీనియర్ మాస్టర్ అవ్వడం అంటే జ్ఞానం ఉన్నవాడే సీనియర్ మాస్టర్, జ్ఞానాన్ని బోధించగలిగిన వాడే సీనియర్ మాస్టర్. అలాంటి వారి సందేశాలు పెర్ఫెక్ట్గా ఉంటాయి. మన సందేహాలన్నీ పూర్తిగా నివారణ అవుతాయి. ఇక్కడ ఏంటంటే ఇంతమందిలో ఎన్నో సందేహాలు ఉంటాయి, మామూలు విషయం కాదు. ఒక్కొక్కటి క్లియర్ అవ్వాలి అంటే ఒక్కొక్క పూట వివరించాలి. అంత వివరిస్తే కానీ మీకు అర్థం కాదు. ఇందాక ఎరుకు గురించి ఎంతసేపు చెప్పాను చూడండి. అంచేత నేను కంటిన్యూ ఎందుకు రమ్మంటున్నానంటే ఒక్కొక్కసారి క్లాసులో కొన్ని కొన్ని టాపిక్స్, కొన్ని కొన్ని డౌట్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. కొన్ని నెలలు వచ్చేసరికి మనకి చాలా క్లియర్ అవుతాయి. ఊరికి ఎంతసేపు ధ్యానం చేసేసాం కదా, ఇంకింటికాడ చేసుకోవచ్చు అనుకుంటాడు. ఇంటికాడ ఎంత చేస్తే మటుకు ఏమవుతుంది? పత్రి గారు మొన్న కూడా చెప్పారు యజ్ఞంలో, ధ్యానం చేస్తూ ఉంటే అన్ని సమస్యలు క్లియర్ అవ్వట్లేదు, అన్ని రోగాలు పూర్తిగా ఇది అవ్వట్లేదు. ఎందుచేతని ఎవరు అడిగారు ఆయన స్టేజ్ మీద క్వశ్చన్స్ ఆన్సర్స్. అప్పుడు చెప్పారు ధ్యానం ఒకటే సరిపోదు, ధ్యానంతో పాటు పుస్తకాలు కూడా, జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి, అటువంటి జ్ఞానులతో సాంగత్యం కూడా చేయాలి. 3 చేస్తేనే ఏదైనా సాధ్యం. వాళ్ళు మీరు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఎన్నో కొన్ని విషయాలు నేను చెప్తున్నాను.
తెలియని ఆ డౌట్లన్నీ ఇక్కడ క్లియర్ అవుతాయి కదా. రాకపోతే ఏమవుతాయి, ఏ పుస్తకంలో దొరుకుతాయి, ఎక్కడ చదవాలి? మీ 100 పుస్తకాలు చదివి గ్రహించగలిగే మరి ఆ యొక్క జ్ఞానం మరి ఇక్కడ ఒక్క క్లాసులు మీరు పొందుతారు. సాంగత్యం అందుకే అవసరం అంటారు. ధ్యానం ఎంత ఇంపార్టెంటో జ్ఞానవంతమైన పుస్తకాలు, ఎవరి పుస్తకాలు పడితే ఆ పుస్తకాలు కాదు, అవి చదవడం అంత ముఖ్యం. ఇలాంటి సాంగత్యం అంతకన్నా ముఖ్యం. శంకరాచార్య వారు అంటారు కదా, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్జున తరణే నౌక. ఇంక ఏ కాలంలో అయినా సరే సాంగత్యమే మనల్ని దాటించేది. ఈ సాగరాన్ని, సంసార సాగరాన్ని, దుఃఖ సాగరాన్ని దాటించగలిగేది అదొక్కటే. అంత ఇంపార్టెంట్. మనం ఏమిటంటే సాంగత్యం అని చెప్పి ఇంకా అందరి మాస్టర్ని నేస్తూ ఉంటాం. చివరికి ఏమవుతుందంటే ఏంటేంటో అర్థం కాదు, మొత్తం మీద గందరగోళం అయిపోయి ఏం అర్థం కాకుండా ఉండిపోతాం. ఒక స్థాయికి వచ్చాక మీకు అర్థమైపోతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఇంటూ ఉంటే అంత పై స్థాయిలో ఏమీ లేదు, ఇది పెద్ద మనకు అవసరం లేదు అని మీకు వాడిని పక్కనెట్టేస్తారు. లేకపోతే అన్నీ ఇంపార్టెంటే అనుకుంటారు. చివరికి ఏమవుతుందంటే ఏదేదో అర్థం కాదు. నేను అందుకే కొంతమందిని తిడుతూ ఉంటాను ప్రశ్నలు అడిగినప్పుడు. ఏమంటారంటే వాళ్ళు, ఆయన అలా చెప్పారు, ఈయన ఎలా చెప్పారు, ఏమిటని నన్ను అడుగుతాడు. ఆయన ఎలా చెప్తే ఆయన నడక్క, ఈయన ఎలా చెప్తే ఈయన నడక్క, మధ్యలో వచ్చి నన్ను అడుగుతా వీట. నేనేమైనా చెప్పానా? మీరు చెప్పలేదండి. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వీడు చెప్పింది కరెక్టా, వాడు చెప్పింది కరెక్టా అన్నది అర్థం చేసుకునే స్థాయి వాడికి లేదు. మళ్ళీ నన్ను అడుగుతాడు, నేను ఇంకోటి చెప్తాను, మళ్ళీ నాలుగోడిని అడుగుతాడు, వీళ్ళు ఇలా చెప్పాడు, ఆడు అలా చెప్పాడు, ఈయన ఏదో సీనియర్ అంటే ఈయన ఇంకో రకంగా చెప్పాడు, ఇప్పుడు ఇంతకీ ఏది కరెక్ట్ అంటాడు. మీకు బండ గుర్తు ఏంటంటే, ఈడు కరెక్టా ఆడు కరెక్టా కాదు, పత్తిని గారే అన్నిటికంటే కరెక్ట్. నేను అందుకే చెప్తాను, నేను పత్రి గారి పుస్తకాలు ఫాలో అవ్వండి, పత్రి గారి సందేశాలు వినండి, అవి మానేసి అర్థమైనవి అన్నీ చదువుతారు. మళ్ళీ ఏమంటారంటే పత్రి గారే కదా చదవమన్నారు, అంటే ఆయన మానేసి అన్నీ చదవమన్నారు ఆయన. భలే చాలా విచిత్రం, పత్రి గారు చదవమన్నారు అయితే ఆయన మానేయమన్నారా? వీళ్ళు ఆయన మానేసి అన్నీ చదువుతారు. ఆయన అవగాహన అవుతే అన్నీ అర్థమవుతాయి, ఆయనదే అర్థం కాకపోతే ఏది అర్థం కాదు. ఇప్పుడు నేను పత్రి గారి మొదట్లో 25-30 సార్లు విన్నాను ఆయన. ఆ పుస్తకాలన్నీ అన్నిసార్లు చదివాను నేను, అన్నీ జీర్ణం చేసుకున్నాను నేను. ఇప్పుడు నాకు అన్నీ అర్థమవుతున్నాయి. నేను ఎవరిని అడిగేది లేదు, నేనే చెప్తాను. నేను కొత్త విషయం వస్తే నా దృష్టికి నేనే ప్రశ్నించుకుని ఆన్సర్ సంపాదించుకుంటా. అలాగే రాశాను ఈ బుక్స్ అన్నీ. ఎన్నో సందేహాలకి అందులో సమాధానం ఉంది. నా పుస్తకాలు చదివితే అన్నీ చదివినట్టే, మీరు అన్నీ తెలుసుకున్నట్టే. చాలామందికి ఆ పెద్ద పెద్ద పేర్లు ఉన్న పుస్తకాలు అంటే గొప్పవి అనుకుంటారు. పెద్ద పెద్ద పేర్లు ఉన్న పుస్తకం రేటు ఎక్కువ పెడతారు. మొత్తం బుక్ అంతా చదివితే ఒకటే ఉంటుంది టాపిక్, అందులో ఆ ఒక్క టాపిక్ని బుక్ అంతా రాస్తారు. నేను రాసిన పుస్తకంలో ప్రతి పేజీ 2 పేజీలు ఒక్కొక్క టాపిక్ ఉంటుంది, అర్థమయ్యే రీతిలో ఉంటుంది. మన వాళ్ళకి ఏంటంటే అర్థం కాకపోతే అది గొప్పది, అలాగే ఇంగ్లీష్ పేర్లు ఉంటే ఇంకా గొప్పది, ఆ పేర్లే పెడతారు. ఇప్పుడు ఇక్కడ 16-18 సంవత్సరాలు అయింది ఇది క్లాస్ స్టార్ట్ చేసి, ఇప్పటికి నేను పేరు మార్చలే.
ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరం. దీని పేరేమి మార్చలా, నాకు తెలుసు, ఎంతకన్నా టాప్ ఏమీ లేదండి. దీన్నే ఇంగ్లీష్లో సోల్ కోచింగు, సోల్ ట్రైనింగు, సోల్ నాలెడ్జి, వీళ్ళు ఏదో కొత్తగా అనుకుంటారు. సోల్ అంటే ఏంటి, నాలెడ్జ్ అంటే ఏంటి, అది మందేమో చాలా తక్కువ. ఆ ఇంగ్లీష్ మాట్లాడితే అబ్బో ఆయన హై లెవెల్ మాస్టర్ అనుకుంటారు. బలేగా ఉంటుందిలే. అది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అర్థం కాని పదాల వల్ల ప్రయోజనం లేదు. అందుకే మీరు చూడండి, ఎన్నో రకాల క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళు కొన్నాళ్ళు కండక్ట్ చేస్తారు, మళ్ళీ పేరు మారుస్తారు. ఒకటే మొదటి నుంచి ఉండదు, వేడదో రెండేళ్ళు మూడేళ్ళు అయిపోయేసరికి మళ్ళీ వాళ్ళు కొత్త పేరు పెడితే కానీ అక్కడ మోసి తీరిపోద్ది జనాలకి. చేత ఏంటి అంటే, ఇంతకీ నేను చెప్పేది, ప్రతి పదానికి అర్థం తెలుసుకోండి, ఇది చాలా ముఖ్యం. సార్తో ఒకసారి అన్నాను నేను, ఏమండి భలే మీరు ప్రతి పదానికి అర్థం చెప్తూ ఉంటారు, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. మిమ్మల్ని చూసే నేను నేర్చుకున్నాను, నేను పదానికి అర్థం తెలుసుకోవాలని. ఆయన భలే మీరు చూస్తే పురాణాల్లోనూ వాటిలో కూడా మీరు గమనిస్తే కనుక దశరథుడు లేకపోతే ఇలాగ అన్నీ ఉన్నాయి కదా, ఇలా ఈ ప్రతి దానికి కూడా అర్థం చెప్తూ ఉంటాడు. భలే చెప్తున్నారండి ఎంత మీరు ఎలాగా ఏంటి అని. అంతేకాదు ప్రతి దానికి ఒక ఉపమానం చెప్తారు, ఒక కథ ఇంకో ఉపమానం చెప్తారు మనకు అర్థం అవడం కోసం. అలా ఉపమానం లేకుండా ఆయన సందేశాలు ఉండవు. అందుకే నేను కూడా కొంచెం అది కూడా అలవాటు చేసుకున్నా, వీలైనంత మటుకు కాస్త దానికి సంబంధించిన ఎగ్జాంపుల్. ఇందాక రావుగోపాలరావు ముత్యాల ముగ్గులో అది బాగా అర్థమవుతుంది, లేకపోతే ఏమర్థమవుతుంది. అలాగా పత్రి గారి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేను అడిగాను ఒకసారి, బలి చెప్తారండి మీరంటే, అప్పుడు ఆయన అన్నారు, అది కరెక్ట్ అయ్యా, మనం నేర్చుకోవడం అన్నది పదం నుంచి మొదలెట్టాలన్నారు అని జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటి ఒక వర్డ్ కూడా చెప్పారు సందర్భంగా. ఆయన ఏమన్నారంటే, జీసస్ క్రైస్ట్ ఏమన్నారంటే, టు స్టార్ట్ విత్ ది వర్డ్ అని చెప్పి అన్నారంట. నాలెడ్జ్ సంపాదించుకోవాలనుకుంటే ఎక్కడి నుంచి మొదలెట్టాలి అంటే ఒక పదం నుంచే మొదలెట్టాలంట. ఎందుకంటే పదము యొక్క అర్థం తెలియకపోతే ఆ పేర అర్థం కాదు, ఆ వాక్యం అర్థం కాదు, ఆ వాక్యం అర్థం కాకపోతే పేర అర్థం కాదు, పేర కాకపోతే ఆ పేజీ కాదు, పేజీ కాకపోతే ఆ టాపిక్కే అర్థం కాదు, టాపిక్ అర్థం కాకపోతే అలా పుస్తకమే అర్థం కాదు. ఎందుకు మీకు ఉపయోగం ఏంటి, చదివి బుక్ అంతా చదివేశానంటారు. అందుకే నాకు ఏ పుస్తకం తీసినా మరి అర్థం చేసుకుంటూ చదవాలి అంటే వాళ్ళు కొత్త వాళ్ళు రాసే పదాలకి ఇటుకే ఒక పేర మించి ఎదరికి వెళ్ళలేను, నేను అక్కడే ఆగిపోతాను. నేను ఇంకా పుస్తకం ఎక్కడికి అవుతుంది, నా లెక్క ఏంటంటే పుస్తకం అవడం ప్రశ్న కాదు. చాలామంది నాకు ఆ బుక్ అయిపోయిందండి, బుక్ అయిపోయింది, ఏమైపోయింది వీళ్ళకి. బుక్ అవ్వడం కాదు, అందులో ఎంత గ్రహించాం అది ముఖ్యం. ఎన్ని పేజీలు చదివానని కాదు, నువ్వు చదివిన దాంట్లో ఎంత గ్రహించావు అది చాలా ముఖ్యం. అది
డిక్షనరీ కూడా కంపల్సరీగా దగ్గర ఉండాలి. అలాగే సందేశాలు బాగా వింటూ ఉండాలి. జ్ఞానుల సందేశాలు గుర్తుపెట్టుకోండి. జ్ఞానులు కాకపోతే అది తోచిన చెప్తాడు, చెప్పబోతే అది తెలియదు అనుకుంటారండి. మనకి చూస్తే పూర్వకాలం పెద్దలు ఎన్నెన్నో పదాలు ఉపయోగించేవారు. ఈ మాటలన్నీ ఇప్పుడు పుట్టినవి కావు, ఇప్పుడు సమాజంలో వాడుతున్నవి, అందరూ వాడుతున్నవి ఇప్పుడు పుట్టినవి కావు. ప్రతి దానికి ఎప్పుడో ఆ పెద్దలు పెట్టినవి ఆ వాడుక భాషలో మాట్లాడేస్తూ ఉంటాం వాడుకలో. అలా అర్థాలు తెలియకపోయినా వాడేస్తూ ఉంటాం, కానీ తెలుసుకుంటే అందులో ఎంత అర్థం ఉందన్నది అర్థమవుతుంది మనకి. ఊరికే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్, పూర్వం పెద్దలు పూర్వకాలం నుంచి వచ్చిన ఆచారంగా వస్తున్న ఒక మాట గురించి మనం తెలుసుకుందాం. ఏమిటంటే అది ఈడు జోడు. ఈడు జోడు ఏ సందర్భంలో ఉపయోగిస్తారు ఇది? భార్యాభర్తలు ఉద్దేశించి ఈ పదం ఉపయోగిస్తారు. ఏమంటారంటే వాళ్ళకి ఈడు జోడు బాగా కుదిరింది అంటారు. సరే అన్నారు, బాగానే ఉంది. ఈడంటే ఏంటి, జోడంటే ఏంటి? ఈడు కలవడం అంటే ఏంటి, జోడు కలవడం అంటే ఏంటి? ఇద్దరూ ఒకటయ్యారంటావు, ఈడు జోడు అనే మాట అన్నావు. ఓహో, ఆవిడ చెప్పారు చూడండి, అందంగా ఉంటే ఈడు జోడు బాగుంది అంటారంట. ఇంకా ఎన్ని చెప్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించామా? గుర్తుపెట్టుకోండి, ఈడు అంటే వయసుకు సంబంధించింది, జోడు అంటే గుణానికి సంబంధించింది. ఇప్పుడు ఈ పదం వాడారు, అసలు ఈడు కలగడం అంటే వయసు కలిసింది అంటారు, జోడు కలవడం సాధారణంగా ఏంటంటే ఆవిడ అన్నట్టు ఇద్దరూ అందంగా ఉంటే బాగుంది అని చెప్పేదో అనుకుంటాడు. కానీ అంతరార్థం ఏమిటి అంటే గుణం కలవడం. ఇప్పుడు వయసు కలిసిందని ఎలా చెప్పగలం? గుణం కలిసినవి అని ఎలా చెప్పగలం? ఏంటే ఈడు కలవడం అంటే ఏంటి? అంటే ఈడు అంటే వయస్సు అని చెప్పాను. వయసు కలవడం అంటే దేన్ని బట్టి చెప్తారు, ఎలా చెప్తారు, ఎందుకు చెప్తారు? అవును, అలా ఉంటే వయసు కలిసినట్ట. ఎందుకు కలిసినట్టు అంటే కొంతవరకు ఆలోచిస్తున్నాం, ఇంకా లోతుకి వెళ్ళాలి. గుణం కలవడం అంటే అది ఎలా తెలుస్తుంది? నేను భలే చెప్పాడు, ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే గుణం కలిసిందట.
సరే జాగ్రత్త వినండి. ముందు వయసు కలవడం అంటే అన్న దాని మీద కొంచెం తెలుసుకుందాం. సహజంగా మనం గమనించినట్లయితే పురుషుడికి ఎక్కువ వయసు ఉన్న పురుషుడికి తక్కువ వయసు ఉన్న స్త్రీనే చేస్తారు ఎక్కడైనా లోకంలో. మరి ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారు అంటే దాని కారణం ఉంది. కారణం లేకుండా పూర్వం నుంచి ఆచారంగా రాలేదు ఇది. కారణం ఏమిటి అంటే స్త్రీకి 11-12 ఏళ్ళు వచ్చేసరికి ఈడు వస్తుంది అంటే పెద్ద మనిషి అయింది అంటారు. అదే పురుషుడు అయితే 15-16 సంవత్సరాల వయసులో వాడికి ఈడు వస్తుంది, వాడు పెద్ద మనిషి అవుతాడు. అది ఇప్పుడు అదే 10-12 ఏళ్ళ వయసులో స్త్రీకి 10-12 ఏళ్ళు ఉన్న పురుషుణ్ణి చేస్తే వివాహం చేస్తే ఉపయోగం లేదు. అదే 15-16 వయసు ఉన్న పురుషుడితో చేస్తే వాళ్ళిద్దరూ సంభోగించగలుగుతారు, ఆ సంసార ఆనందాన్ని అనుభవించగలుగుతారు. అంచేత ఎప్పుడూ కూడా ఏం చేస్తారు అంటే ఈ వయసు డిఫరెన్స్ అన్నది ఇంచుమించు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు తేడా ఉన్న వాళ్ళకి వివాహం చేస్తారు. ఈడు కలిసింది, వయసు కలిసింది అని చెప్పి. మరీ ఎక్కువ అంటే ఇష్టపడరు. ఇక తప్పని పరిస్థితిలో ఎక్కడైనా ఎగ్జంప్షనల్ కేసులు జరిగితే జరగచ్చు, పెద్దదేమీ దేమి లేదు. ఎప్పుడూ కూడా వయసు తక్కువ ఉన్న స్త్రీనే పురుషుడు చేసుకుంటాడు, స్త్రీ కూడా వయసు ఎక్కువ ఉన్న భర్తనే ఇష్టపడుతూ ఉంటుంది. ఎక్కడో మన టెండూల్కర్ లాంటి కేసుల్లో. అంతేకాదు మీరు గమనిస్తే వృద్ధాప్యం వచ్చేసరికి స్త్రీలో కోరికలు నశిస్తూ ఉంటాయి ముందు, పురుషుడికి ఇంకొక 4-5 ఏళ్ళు తర్వాత పురుషుల్లో కోరికలు నశిస్తూ ఉంటాయి. అంచేత ఇబ్బంది రాదు వాళ్ళిద్దరికీ. లేకపోతే స్త్రీలో నశించి పురుషుల్లో కోరికలు ఎక్కువగా ఉంటే అక్కడ వాడి నరకమే. పురుషుల్లో నశించి స్త్రీలో ఉంటే అక్కడ ఇబ్బందే. అంచేత ఏంటంటే వివాహం చేసుకునేటప్పుడు ఈ తేడా చూస్తారు. ఇది వార్ధక్యం వచ్చినా కూడా అదే బ్యాలెన్స్ సరిపోతూ ఉంటుంది. అంచేత ఈడు కుదరాలి అంటే ఇద్దరికీ వయసు కుదరాలి అంటారు. ఈడు కుదరడము అంటే వయసు కుదరడం, ఆ తేడా కంపల్సరీగా ఉంటుంది. మనం ఎక్సెప్షనల్ కేసు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవట్లా, జనరల్గా సమాజంలో ఎక్కువగా ఇలాగే ప్రిఫర్ చేస్తారు ఎవరైనా. అంతేకాదు ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏర్పాటు ఏంటంటే పురుషుడు కాస్త బలిష్టంగా కొంచెం ఎత్తుగానే ఉంటాడు, స్త్రీ వచ్చేసరికి మొదట్లో మామూలుగా కనిపించినా మెల్లిమెల్లిగా బలహీనపడుతూ సున్నితంగా కొంచెం ఎత్తు తక్కువగానే ఉంటుంది. ఇది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఒకే తల్లిదండ్రులకి మీకు కలిగిన పిల్లల్ని మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఏ సంసారంలో చూసినా ఆ పిల్లల్లో పురుషుడు కొంచెం బలిష్టంగా ఎత్తుగా ఉంటాడు, స్త్రీ బలహీనంగా పొట్టిగానే ఉంటుంది. అది ప్రతి సంసారంలో ఉండేదే. అంటే ఇది నేచర్లో ఉన్న ఏర్పాటే, అది ఆ రకమైన ఏర్పాటు. అంతేకాదు మీరు ఇంకా కావాలంటే గమనిస్తే జంతువుల్లో కానీ పక్షుల్లో కానీ వేటిలో చూసినా మీకు ఈ తేడా కనిపిస్తుంది. మీరు చూసుకోండి కావాలంటే, మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే
ఈ ఫేస్బుక్ ఇట్లా ఉంటాయి బోర్డులన్నీ మీరు చూస్తే లేకపోతే ఈ ఎన్నిట్లో కూడా మీరు కనుక గమనిస్తే డిస్కవరీ ఛానల్ లేకపోతే ఇలాంటివన్నీ చూస్తే మనం ఎన్నో చూస్తూ ఉంటాం. అలా ఒక మేక చూస్తే మరి అదే పోతు మేక అది ఎంత బలంగా ఎంత ఎత్తుగా ఉంటుంది ఇది ఎంత బలహీనంగా ఉంటుంది ఆంబోతు ఆవు ఇలా మీరు చూడండి అన్నీ కూడా సింహమైనా సరే ఆ జూలు ఉన్న సింహము మామూలు శివంగి చూస్తే మీకు ఆ తేడా తెలుస్తుంది. అది అది ఆ సృష్టికర్త చేసినటువంటి ఏర్పాటే అంతకన్నా ఎవడు ప్రత్యేకించి చేసింది ఏం కాదు. ఆ ఏర్పాటు ప్రకారమే పూర్వం నుంచి అది ఆచారంగా వస్తూ ఉంటుంది. సరే ఇక్కడ ఏంటి అంటే ఈడు కలిస్తే సరిపోదు జోడు కూడా కలవాలి. జోడు అంటే ఏమనుకున్నాం గుణం అది కలవకపోతే ఏమవుతుంది ఈయన ఈయన అన్నట్టు కొట్టుకుంటారు అన్నాడు. ఈయన కొట్టుకుంటే జోడు కలిసినట్టు అంట. ఆయన అబ్బా ఏం నిర్వచనం ఇచ్చాడండి ఈయన కొట్టుకోవడం ఎవరు కొట్టుకుంటారు మూడు పిల్లలే ఏ మూడు పిల్లలు కొట్టుకుంటారు గుణం కలవనోడు కలుపుకుంటారు కలిసినోడు కొట్టుకోరు. అలా ఈడు జోడు కలిస్తే వాళ్ళు అన్యోన్యంగా జీవిస్తారు సంతోషంగా జీవిస్తారు ఆదర్శవంతంగా జీవిస్తారు ఒకరినొకరు ప్రేమించుకుంటారు సంసారంలో ఉన్న సుఖాన్ని వాళ్ళు అనుభవించగలుగుతారు శాంతిగా జీవిస్తారు. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. మేకప్ చేసుకుని బయటకు వస్తారు అక్కడ చూసేవాళ్ళకి చాలా బాగుంటారు. ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది వాళ్ళు ఇద్దరు పని లోపలికి వెంటరావుగానే గొడవలు ఒకరికి ఒకరు బా ఎంత బాగున్నారో బాగున్నారు లోపలికి వెళ్ళాక చూడాలి బయట చూస్తే ఏమైపోద్ది. అక్కడ ఏంటి అంటే ఇద్దరు అందంగా ఉన్నారు కానీ జోడు కుదరలే అంటే గుణం కుదరలేదు. అంచేత గుణం కుదిరితేనే ఈడు జోడు బాగున్నట్టు లేకపోతే గొడవలు తగువులు కొట్లాట్లు ఇంకి నిత్యం ఇదే. అందరూ రూపాన్ని చూసుకుని చేసుకుంటారు కానీ గుణం ఎలా చూడగలరు చూడలేరు. ఎప్పుడు తెలుస్తుంది అంటే గుణం గురించి ఎప్పుడు తెలుస్తుంది చేసుకున్నాక తెలుస్తుంది. ఇంకేం చేస్తారు చేసుకున్నాక అనుకుంటారు ఈ బతికిడే ఇంకా తప్పదనుకుంటారు ఈ జన్మకించే నచ్చదని ఈవిడు మార్చేద్దామన్నా కుదరదు ఆడు మార్చేద్దామన్నా కుదరదు. ఎంత విచిత్రం అంటే చేసుకునేదాకా ఒకరికొకరు ఇష్టపడే చేసుకుంటారు ఒకరికొకరు నచ్చే ఒకటవుతారు. కానీ చేసుకున్నాక ఎంత విచిత్రం అంటే చేసుకున్నాకే నచ్చదు. ఈవిడికి మొగుడు నచ్చడు మొగుడికి పెళ్ళం నచ్చదు. ఇంకా విచిత్రం ఏంటంటే ఎంతసేపు పక్కోడు పెళ్ళం నచ్చుతుంది కానీ ఈవిడ పెళ్ళం నచ్చదు. ఈవిడికి అంతే పక్కావుడు మొగుడు నచ్చుతాడు కానీ ఈవిడు మొగుడు నచ్చదు. మీరు కావండి సమాజంలో చూసుకోండి మీరు చూసుకుంటే కానీ గమనిస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది గొడవలు పడడం మనం చూస్తున్నాం. విడాకులు దాకా వెళ్ళిన ఎన్నో కేసులు మనకు కనిపిస్తున్నాయి. అలా తల్లిదండ్రులు కుదిర్చినవి వాటిలో మనకు ఎన్నో కేసులు కనిపిస్తాయి. లేకపోతే ప్రేమ వివాహాలు వాటిలో కూడా కనిపిస్తూ ఉంటాయి.
సహజంగా తల్లిదండ్రులు కుదిర్చి మరి చేసిన వివాహాల్లో ఇలా గొడవలు వస్తూ ఉంటే ఆ గొడవల్లో సహజంగానే భర్త కొంచెం శారీరపరంగా బలిష్టంగా ఉంటాడు భార్యకంట. ఇంకొకటి ఏంటి అంటే ఆర్థికంగా పురుషుడిలోని పురుషుడి చేతిలోనే ఇదంతా ఉంటుంది ఆర్థిక స్థితి. ఇవుడికి ఏదైనా తల్లిదండ్రులు ఇస్తే అది కూడా మూడు చేతిలోనే పెట్టాలి. ఏదో ఇప్పుడు ఉద్యోగాలు వచ్చి ఇప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నారు అంతే కానీ అప్పుడు పూర్వం అయితే అలా అనుకునే పరిస్థితి లేదు. ఆ భర్తను వదిలేస్తే ఇంక మళ్ళీ ఇవిడ పరిస్థితి అయోమయం. ఆయనే పోషించాలి, ఆయనే చూడాలి. మరి అవసరం ఉంది, భర్త అవసరం ఉంది ఎన్నో రకాలుగా. అలాగే భర్తకి భార్య అవసరం కూడా ఎన్నో రకాలుగా ఉంది. ఒకళ్ళు అవసరం, ఒకళ్ళు లేకుండా ఆ సంసారం గడవదు కూడా. పురుషుడు ఒక్కడే ఉన్నా ఉండలేడు, స్త్రీ ఒక్కతే ఉన్నా ఉండలేదు. భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ జీవితం పూర్తి చేయాలంటే తోడు అవసరమే. తోడు లేకుండా జీవితం పూర్తి కాదు. సృష్టిలో ఉన్న ఏర్పాటే ఇది. అంచేత మరి గొడవ పడినప్పుడు ఇప్పుడు ఏమంటుందంటే ఇంక నేను నీ దగ్గర ఉన్నాను అని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోద్ది. పుట్టింటికి వెళ్తే అక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మా దగ్గర ఉండమ్మా అంటారా అనరు. అమ్మ ఈ గొడవలన్నీ సహజం, ఏయో ఉంటాయి, సర్దుకుపోవాలి, అంతేగాని ఇలా వచ్చేస్తేలాగా అని చెప్పి మళ్ళీ నచ్చ చెప్పి పంపుతారు. పంపితే వెళ్తుంది పాపం ఆవిడ. వెళ్తే మళ్ళీ రెండు రోజులకే మళ్ళీ గొడవలు పెరిగిపోతాయి. వచ్చేసి మళ్ళీ ఏమంటుందంటే నేను ఇంక వెళ్ళనంటది. వెళ్ళనంటే అప్పుడు ఈ పెద్దలు ఏం చేస్తారంటే వీళ్ళని పంపితే లాభం లేదని చెప్పి వీళ్ళ పెద్దలంతా కలిసి వాళ్ళ పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి రాజీ చేస్తారు. ఏమేమిటి మీ సమస్యలు ఏంటి అని రాజీ చేసి మళ్ళీ కలుపుతారు. కానీ మళ్ళా మొదలుకొచ్చేస్తుంది. ఇలాగ చివరికి ఏమంటారంటే నేను వాడితోటి ఉండలేను, నేను విడాకులు తీసేసుకుంటాను అంటారు. ఇలా రకరకాల కేసులు లోకంలో. మరి ఇవన్నీ మనం కనుక గమనించినట్లయితే ఎందుకు ఇలా జరిగింది? సహజంగా అలా విడిపోయినప్పుడు ఇద్దరూ బాధపడతారు. భర్త బాధే, భార్యకి బాధే. ఇంకే కొంతమందికి వివాహం అయిన తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత వస్తాయి గొడవలు. అప్పుడు విడాకులు తీసుకోమంటే మరీ ఇబ్బంది. ఈ పిల్లల్ని ఏం చేయాలి, వీళ్ళు ఎవరి దగ్గర ఉండాలి, మళ్ళీ అది అదొక రకం ఇబ్బంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఇన్ని రకాలు తీసుకోవచ్చు విడాకులు, కానీ ఎన్ని రకాల ఇబ్బందులు. అది మరి అటువంటి పరిస్థితిలో మరి ఉండేటువంటి సంసారాలు చాలా ఉన్నాయి. మరి ఎలా ఇటువంటివి చాలామంది విడాకులే పరిష్కారం అంటారు. పెద్దలు కూడా చెప్తారు ఇంకా లాభం లేదమ్మా ఇంకా విడాకులు తీసుకోండి, ఎవడు మిమ్మల్ని కలపలేడు అంటారు. కానీ అది కూడా పరిష్కారం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఏంటంటే వీళ్ళిద్దరికీ ఎందుకు మాట మాట కలవట్లేదు అన్నది ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు కలవట్ల? ఒకళ్ళంటే ఒకళ్ళకి, నీదే తప్పు అంటే నీదే తప్పు అంటారు, నీ వల్లే గొడవ అంటే నీ వల్లే గొడవ అంటారు. ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే గొడవలు నీ వల్ల అనుకుంటే బరవల. ఇంకా ఏమంటారంటే మీ అమ్మ వల్లే అని ఈవిడంటది ఆయన, మీ అమ్మ వల్లే అని ఆయన అంటాడు. అది అని చేత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోద్ది. ఈవిడేమంటుంది నన్నంటే అన్నావు కానీ మా అమ్మనే మా నాన్ననే అంటే మటుకు నేను ఊరుకోనంటే. ఇలాగా
చూడండి గొడవలు ఎలా పెరిగిపోతాయంటే అలా పెరిగిపోతాయి. మరి ఇక్కడ కారణం ఎవరు? వీళ్ళమ్మ నాన్నానా, లేకపోతే వాళ్ళమ్మ నాన్నానా, లేకపోతే వీడా వాడా అంటే ఏమీ కాదు, గుర్తెట్టుకోండి. వీళ్ళ ఇద్దరి గుణాలు ఒకటి కాకపోవడమే ముఖ్య కారణం, గుర్తెట్టుకోండి. ఈ గొడవలకి కారణం, జోడు కలవకపోవడానికి కారణం గుణాలు కలవకపోవడం. మరి జోడు కలవాలి అంటే ఏం చేయాలి? గుణాలు కలవాలి. ఎప్పుడైతే గుణాలు కలుస్తాయో ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు, సఖ్యంగా ఉంటారు, ఒకరినొకరు ప్రేమించుకుంటారు, అర్థం చేసుకుంటారు. మరి గుణం కలవాలి అంటే, గుణం కలవాలి అంటే దాని మార్గం ఏది? గుణం దేనికి సంబంధించింది? మనసుకు సంబంధించింది. ఇంకేతంటే మానవుడు ఎవరైనా సరే నాలుగు రకాల గుణాలతో ఉంటాడు. తమో గుణము, రజో గుణము, సాత్విక గుణము, శుద్ధ సాత్వికము, నిర్గుణం. సాత్వికాన్ని రెండు కింద విడదీశారు పత్రిక. అంచేత సాత్విక గుణంలో ఉన్నవారికి తమో గుణంలో ఉన్నవారికి కలవదు. భర్త సాత్వికంలో ఉంటే భార్య కూడా సాత్విక గుణంలోనే ఉండాలి. భర్త రజోగుణంలో ఉండి భార్య సాత్వికంలో ఉన్నా కలవదు, ఇద్దరూ రజోగుణంలోనే ఉండాలి. అలాగే భర్త రజోగుణంలో ఉండి భార్య తమో గుణంలో ఉంటే అక్కడ కలవదు, ఇద్దరూ రజోగుణంలో ఉండాలి, లేకపోతే ఇద్దరూ తమో గుణంలో ఉండాలి. ఆ రకంగా ఉన్నప్పుడే అప్పుడు జోడు కలిసినట్టు. తమో గుణంలో ఇద్దరు ఉన్నారనుకోండి, తమో గుణ లక్షణాలు ఏంటి? కానా పేనా సోనా, ఇద్దరు తాగేస్తూ ఉంటారు, ఇద్దరు తినేస్తారు, శుభ్రంగా ఇద్దరు పడుకుంటారు, ఏ గొడవ లేదు. ఇద్దరు తనుకుంటారు, గొడవ లేదు, ఇబ్బంది ఏముంది. అంచేత ఏంటి అంటే వీడు కలవాలి అంటే గుణం కలవాలి, అప్పుడు సఖ్యంగా ఉంటారు. మరి గుణం కలవాలి అంటే ఒకటే మార్గం, అదే శ్వాస మీద ధ్యాస ధ్యానం, గుర్తుపెట్టుకోండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ సంసారంలో అయినా సరే సఖ్యంగా లేకపోతే, అవగాహన లేకపోతే, అస్తమానం ఏదో మాట మాట అనుకుంటే, గొడవలు పడుతూ ఉంటే దాని అర్థం ఏమిటి అంటే ఎవరికి నచ్చ చెప్పినా ఎన్ని చెప్పినా ఏం లాభం లేదు, కానీ వాళ్ళిద్దరూ ధ్యానం చేస్తే కలిసి ఖచ్చితంగా కొన్నాళ్ళకి, చెప్పాను కదా నేను గుణం మారుతుంది అని చెప్పి, కొన్నాళ్ళకి గుణం మారుతుంది, ఒకే స్థాయిలోకి వస్తారు, అప్పుడు ఆటోమేటిక్గా కలిసిపోతారు. ఒకళ్ళు చెప్పాల్సిన పనేమీ లేదు, ఎలా కలిసిపోయారో వాళ్ళకి అర్థం కాదు, ఇద్దరూ ఒకటైపోతారు. ఇప్పుడు మనకి చూడండి, మన సొసైటీలో పిల్లలు ధ్యానంలోకి వస్తే మూగుడు ధ్యానంలోకి రాడు, పిల్లలు మాంసం మానేస్తే మూగుడు మాండో, ఈ తేడాలు ఉన్నాయి లేదా? వీళ్ళంతా భర్త బాధితులు, భార్య బాధితులు కూడా ఉన్నారు కొంతమంది. అంటే ఈ భర్త ధ్యానం చేస్తాడు, భార్య చేయదు. ఇటు చెప్తారు నువ్వు కూడా రావే, వెళ్దాం మూడు రోజుల క్లాస్కి. మీరు వెళ్తున్నారు చాలండి, ఏదో మిమ్మల్ని ఒప్పుకుంటున్నాను. ఇలాగా మీరు చూడండి ఇక్కడ ఎందుకు, ఇప్పుడు చాలామంది అదే కదా, చాలామంది అడుగుతారు మా ఆయన చేత ధ్యానం చేయించాలంటే నేనేం చేయాలి, మా ఆయన చేత మాంసం మానిపించాలంటే
నేనేం చేయాలి? ఇలా అడిగే వాళ్ళు ఉన్నారా లేరా? బోలు మంది ఉన్నారు. ఏం చేయాలంటే మన వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు సంకల్పం పెట్టి ధ్యానం చెయ్యి అంటారు. మన వాళ్ళకి అదే తెలుసు బాగా. ఈవిడ సంకల్పం పెట్టుకుని ధ్యానం చేస్తే మొగుడు మారిపోతాడా? గుర్తుపెట్టుకోండి, ఇద్దరూ ధ్యానం చేస్తే ఇద్దరు గుణాలు ఒకటవుతాయి. ఒకటయ్యి ఇద్దరు లైను ఒకటవుతుంది, ఆటోమేటిక్గా కలిసిపోతారు. అందుచేత మరి వివాహమైన వెంటనే ఏయో చూసుకుని చేసుకుంటారు, కానీ కొంచెం జోడు కుదరాలి అంటే ఇద్దరూ కొన్నాళ్ళు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఏ గొడవ ఉండదు. ఈడు చూసుకుంటారు శరీరానికి సంబంధించింది, జోడు మనసుకు సంబంధించి ఎలా చూస్తారు వాళ్ళు? అంచేత అది కూడా కలుస్తుంది. ఇంకా వాళ్ళు ఉన్న శాశ్వత జీవితం అంతా కూడా హాయిగా ఉంటారు. లేకపోతే ఎక్కడో అక్కడ తేడాలు వస్తూ ఉంటాయి. అడ్జస్ట్ అవుతారు కొంతమంది, కొన్నాళ్ళు అడ్జస్ట్ అవ్వగలరు, కానీ కొంతమంది అవ్వలేరు. అది ఒక్కోసారి పెద్దదయ్యి చాలా పెద్ద గొడవలకు వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత జీవితం అంతా నరకమే అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కువ నేను చెప్పే టాపిక్స్ అన్నీ కూడా మా స్వానుభవంలో అయ్యే. మా ఇద్దరికి కూడా మొదట్లో మరీ ఎక్కువ డిఫరెన్స్ కాదు, కానీ జ్ఞానం ఉందే ఉండేవి మొత్తం మీద. ఏ చిన్న చిన్నవి సహజంగా ఏమనుకుంటారంటే, అవి సహజం గొడవలు లేకపోతే సంసారం ఏంటి అనుకుంటారు. అలా సర్దేస్తారు పెద్దలు. కానీ మరి ఇద్దరు ఇందులోకి వచ్చి ధ్యానం చేసిన తర్వాత మరి ఇద్దరు అభిప్రాయాలు ఒకటైనాయి. మరి కలిసి చేస్తున్నాము కదా అన్ని, లేకపోతే ఏ భార్య అయినా మనం కూడా ఒక పెద్ద క్లాస్ పెడదామండి. నీ మొహం నువ్వేం క్లాస్ పెడతావు? డబ్బులన్నీ ఖర్చు పెడతావా? లేకపోతే దానికి చందా ఇద్దామండి, డబ్బులన్నీ ఇలా ఖర్చు పెట్టి అంటారు. ఇలా అనేవాళ్ళు ఉన్నారంటారు లేరంటారా? పెళ్ళం ఖర్చు పెడితే మొగుడు ఒప్పుకోడు, మొగుడు ఖర్చు పెడితే పెళ్ళం ఒప్పుకోదు అనుకుంటూ ఉంటారు. ఆయన కూడా మారిపోతే ఎంత బాగుండు, ఏం మారతాడాడు? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొంచెం అర్థం చేసుకోండి, ధ్యానం అవసరమా కాదా? కొంచెం అవసరమా, చాలా అవసరమా? మీ దగ్గరికి వచ్చేస్తే మరీ వచ్చి అంచేత గుర్తుపెట్టుకోండి, ప్రతి పదానికి మనం అర్థం తెలుసుకుంటే దానికి పరిష్కారం దొరుకుతుంది. తదనుగుణంగా మరి మనం జీవిస్తే మంచి జీవితం లభిస్తుంది ఎవరికైనా. అంచేత ఈడు జోడు కుదరడం అంటే వయసు కుదరడము, గుణం కుదరడం. అది అనుకోకుండా కొంతమందికి కలుస్తాయి, ఎక్కువ శాతం కలవవు. అది ఆ సృష్టికర్త కూడా సాధ్యం కాదేమో కలపడం. అంచేత ఏంటి అంటే, మరి ధ్యానం ఎంత బాగా చేస్తే జీవితాలు అంత బాగుంటాయి. నీకు ఇలా నేను చాలా విషయాలు చెప్తాను. నేను ఏ సమస్యలోంచి వచ్చినా చివరికి ఎక్కడికి వస్తారు అంటే ధ్యానం దగ్గరికే, ప్లస్ శాకాహారం. మీరు శాకాహారం తీసుకోకపోతే గుణం మారదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా శాకాహారం ఉండాలి, సాత్వికమైన శాకాహారం. ధ్యానము సాత్వికమైన శాకాహారం, ఈ రెండింటి వల్లే ఎవరిలో అయినా మార్పు వస్తుంది. మార్పు ఉంటేనే జీవితాలు బాగుంటాయి. ఉన్న సందేహం ఏంటంటే, జీవుల్ని హింసిస్తే పాపమైనప్పుడు మొక్కల్లో వాటిలో కూడా ప్రాణం ఉంటుంది కదా,
మరది పాపం కాదా అనేటువంటి సందేహం చాలా మందిలో ఉంది. దాని గురించి కొంచెం తెలుసుకుందాం. ఎంచేతంటే ఈ సృష్టికర్త ఈ సృష్టిలో 84 లక్షల రకాల జీవరాశులను సృష్టించాడు ఆయన. అంటే జీవమున్నవే అవి 84 లక్షల రకాలు. జీవం ఉన్నాయి, జీవిస్తాయి. జీవం లేకపోతే వాటిని చనిపోయాయి అంటాం మనం. అవి రకరకాలు, జాతులు, వృక్షజాతి, క్రిమికీటక జాతి, అలాగే పక్షి జాతి, జంతు జాతి, మానవ జాతి. ఇక్కడ ఏమిటి అంటే వీటన్నిటినీ సృష్టించింది ఆ సృష్టికర్త, లేకపోతే అందరూ అనుకునేట్టుగా ఆ భగవంతుడు. ఆ భగవంతుడే వీటినన్నిటినీ సృష్టించాడు. అంతేకాదు, ఇంకా మీరు గమనించండి, ప్రతి జీవికి ఇంత జీవితకాలం అని నిర్ణయించబడింది. మీరు కనుక గమనిస్తే కనుక ప్రతి జీవికి ఇంత జీవితకాలం అని నిర్ణయించబడింది. అదే ఈ క్రిమి కీటకాలు అయితే రోజుల్లోనే చనిపోతాయి, దోమలు ఇటువంటివన్నీ అవుతాయి. అలాగే ఇంకా మనము గమనించినట్లయితే కొన్ని జంతువులు మనం చూస్తే చాలా స్వల్పకాలమే ఉంటాయి. ఓ 5 ఏళ్ళు 10 ఏళ్ళు కుక్కలు అయితే ఇటువంటివన్నీ అయితే ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు అలా ఉంటాయి. 30 ఏళ్ళు ఉండే జంతువులు కొన్ని ఉన్నాయి. అలాగే మీరు ఇంకా గమనించినట్లయితే ఓ తాబేలు అయితే ఇంచుమించు తిమింగలము 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు కూడా జీవిస్తూ ఉంటాయి. అదే మానవుడికి అయితే మామూలుగా పూర్ణాయుషు అంటే 120 సంవత్సరాలు. ఆడు ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడో అది వేరే సంగతి అనుకోండి, కానీ అలా నిర్ణయించబడింది. ఇదంతా ఎవరు నిర్ణయించారు? ఆ భగవంతుడు అంటే సృష్టికర్త. అంతేకాదు, ఇంకోటి కూడా నిర్ణయించాడు ఆయన. ఏమిటంటే ఈ ప్రపంచంలో ఏ జీవి జీవించాలన్నా వాటి జీవితకాలం జీవించాలి అంటే ఇంకొక కండిషన్ ఏమిటంటే ఆహారం తీసుకోవడం. ప్రతి జీవి ఆహారం తీసుకోవాలి. ఇది కూడా ఆయన నిర్ణయించిన నిర్ణయమే. అంచేత ప్రతి జీవి ఆహారం తీసుకోవడం తప్పనిసరి. అంతేకాదు, ఇంకోటి కూడా నిర్ణయించాడు ఆయన. ఏమి నిర్ణయించాడంటే ఈ జీవుల్లో కొన్నిటికి శాకాహారం నిర్ణయించాడు, కొన్నిటికి మాంసాహారం నిర్ణయించాడు. ఈ జీవుల్లో కొన్నిటికి శాకాహారం నిర్ణయించాడు, కొన్నిటికి మాంసాహారం నిర్ణయించాడు. మీరు ఇక్కడ గమనించండి, ఈ సృష్టిలో అన్నీ కూడా ఆ సృష్టికర్త భగవంతుని నిర్ణయం ప్రకారమే జీవిస్తున్నాయి. అంచేత ఆయన నిర్ణయం ప్రకారం జీవిస్తే ఏ పాపమూ లేదు. కానీ ఆయన నిర్ణయించిన దానికి విరుద్ధంగా జీవిస్తే కనుక అది వారికి పాపం అవుతుంది. భగవంతుడు నిర్ణయించిన దానికి అనుగుణంగా జీవిస్తే ఏ పాపము ఉండదు, విరుద్ధంగా జీవిస్తే అది పాపం అవుతుంది. అంచేత మాంసాహారం నిర్ణయించిన జీవులు మాంసాహారం తీసుకుంటే అవి వాటికి పాపం కాదు, శాకాహారం నిర్ణయించిన జీవులు శాకాహారం తీసుకుంటే వాటికి అది పాపం కాదు. కానీ శాకాహారం నిర్ణయించినవి మాంసాహారం తీసుకుంటే కనుక అది ఆయన నిర్ణయానికి విరుద్ధం కాబట్టి అది పాపం అవుతుంది. ఇక్కడ ఆహారం తీసుకోవడం పాపమేం కాదు. ఎంచేతంటే ఆహారం లేకుండా ఏ జీవి జీవించలేదు. అంచేత ఆహారం ప్రతి జీవి తీసుకోవాల్సిందే. మరి ఏ ఆహారం తీసుకోవాలి అంటే భగవంతుడు ఏ నిర్ణయం చేస్తే దానికి అనుగుణంగా
తీసుకోవాలి. ఆయన ఏం చేశాడంటే కొన్నిటికి శాకాహారం నిర్ణయించాడు, కొన్నిటికి మాంసాహారం నిర్ణయించాడు. ఇక్కడ మనకు కొంచెం సందేహం రావచ్చు, వేటికి శాకాహారం నిర్ణయించాడు, వేటికి మాంసాహారం నిర్ణయించాడు అన్నది సందేహం మనకి రావచ్చు. ఎలా తెలుస్తుందంటే అది వాటి శరీర నిర్మాణాన్ని బట్టి తెలుస్తుంది. వేటికి శాకాహారం నిర్ణయించాడు, వేటికి మాంసాహారం నిర్ణయించాడు అన్నది వాటి శరీర నిర్మాణాన్ని బట్టి తెలుస్తుంది. ఈ శరీర నిర్మాణం చేసింది ఎవరు? అది ఆయనే. అన్నీ చేసిందంతా ఆయనే. మరి వేటికి శాకాహారం నిర్ణయించబడ్డది, వేటికి మాంసాహారం నిర్ణయించబడ్డది ఎలా తెలుస్తుంది అంటే వాడు శరీర నిర్మాణాన్ని అని చెప్పి మనం అనుకున్నాం. మీరు చూడండి, జంతువుల్నే కనుక మనం తీసుకుంటే అందులో రెండు రకాలు కనిపిస్తాయి మనకి. మాంసాహారం తినే జంతువులు ఉంటాయి, శాకాహారం తినే జంతువులు ఉంటాయి. మాంసాహారం తినే జంతువులు ఏంటయ్యి? పులి, సింహము, తోడేలు, నక్క, ఇలాగ ఈ జంతువులన్నీ, చిరుత, కుక్క, ఇటువంటివన్నీ కూడా. అలాగే మాంసాహారం తినే జంతువులు కూడా ఉన్నాయి, అదే ఇవన్నీను. అలాగే శాకాహారం తినే జంతువులు కూడా ఉన్నాయి. ఏమిటవి? ఏనుగు, ఒంటె, ఆవు, మేక, లేడి, ఇవన్నీ కూడా. ఇవన్నీ శాకాహారం మీద జీవిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే, గమనిస్తే కనుక వీటి శరీర నిర్మాణము, మాంసం తినేవాటి యొక్క శరీర నిర్మాణం చాలా తేడా ఉంటుంది. మీరు గమనించండి, మాంసాహారం తినే జంతువులు నీటిని నాలుకతో కతుకుతూ తాగుతాయి. కాబట్టి మీరు గమనిస్తే నీటిని నాలుగుతో కదుగుతూ తాగుతాయి. పులి కానీ, కుక్క కానీ, ఏదైనా సరే నీరు కానీ ఏదైనా పెడితే నాలుగుతో తాగుతాయి. కానీ శాకాహార జంతువులు ఆ మూతిని అందులో ముంచి పీల్చుకుంటాయి. అలాగే ఇంకా చాలా తేడాలు ఉన్నాయి. ఈ మాంసాహారం తినే జంతువులకి బలమైన కోరలు, వాడి గోళ్ళు ఉంటాయి. బలమైన కోరలు ఉంటాయి, వాడి గోళ్ళు ఉంటాయి. శాకాహారం తినే జంతువులకి ఏమీ ఉండవు. అంచేత ఈ మాంసాహార జంతువులు ఏం చేస్తాయంటే వాటికి సహజ సిద్ధంగా ఇవ్వబడినటువంటి వీటిని ఉపయోగించి ఏ ఆయుధం లేకుండా ఏ జంతువునైనా చంపుతాయి. చంపడమే కాదు వాటి చర్మాన్ని చీలుస్తాయి, చీల్చడమే కాదు వాటి మాంసాన్ని పెకలిస్తాయి. అవి పెకలించడమే కాదు వాటిని ముక్కలు ముక్కలుగా ఆ పీకి వాటిని ఏం చేస్తాయంటే మింగేస్తాయి. ఆ ముక్కలన్నీ మింగేస్తాయి. కానీ శాకాహార జంతువులకి ఈ ఏర్పాటు లేదు. అవి ఏ జంతువుని అలా చంపలేవు, వాటి చర్మాన్ని చేల్చలేవు, వాటి మాంసాన్ని పీకలేవు, అవి మింగలేవు. అందుకే మీరు గమనిస్తే మాంసాహార జంతువులకి దంతాలు ఇవ్వబడలేదు, కానీ శాకాహార జంతువులకి దంతాలు ఇవ్వబడ్డాయి. మీరు గమనించండి. అంచేత శాకాహార జంతువులు ఏం చేస్తాయంటే ఆహారాన్ని మెత్తగా నమిలి మింగుతాయి. మీరు కావంటే ఆవు ఇటువంటివి ఉంటే ఏం చేస్తాయంటే ముందు గబగబా తినేసి తర్వాత తీరుబడిగా కూర్చుని వాటిని మళ్ళా నెమరేసి దాన్ని ఏం చేస్తాయంటే మెత్తగా నమిలే అప్పుడు మింగుతాయి. ఇంకా మీరు గమనించినట్లయితే ఈ మాంసాహార జంతువులు వాటికి జీర్ణకోశం చాలా కొరసగా ఉంటుంది. శాకాహార జంతువులు జీర్ణకోశం చాలా పొడవుగా ఉంటుంది. ఎందుకంటే మాంసాహార జంతువుల్లో తీసుకున్న ఆహారం తొందరగా విసర్జింపబడుతుంది, కానీ శాకాహార జంతువులు తీసుకున్న ఆహారం కొంచెం టైం పడుతుంది. అంతేకాదు ఇంకా తేడా ఉంది. మాంసాహార జంతువుల్లో
తీసుకునే ఆహారం తొందరగా అరగడానికి వాటి నోట్లో ఊరేటువంటి లాలాజలం లాలాజలం లోపల ఊరుతుంది కదా ప్రతి దానికి అది ఎక్కువ కాన్సంట్రేటెడ్ గా ఉంటుంది ఆ ముక్కలో ఈ తొందరగా అరగడానికి అదే శాకాహార జంతువుల్లో అంత కాన్సంట్రేటెడ్ గా ఉండదు ఉంటుంది కానీ డైల్యూటెడ్ గా ఉంటుంది ఇంకా మీరు గమనిస్తే ఇంకా చాలా తేడాలు ఉన్నాయి దానికి దీనికి మాంసాహార జంతువులు రాత్రిళ్ళు చూడగలవు కానీ శాకాహార జంతువులు రాత్రిళ్ళు చూడలేవు ఆ పిల్లి అయ్యి చూడండి కావాలంటే శుభ్రంగా తిరిగేస్తాయి రాత్రిళ్ళు ఎంత చీకటిగా ఉన్నా పులులు అయ్యి కూడా కానీ శాకాహార జంతువులకు అవకాశం లేదు ఇంకా మీరు చూస్తే మీరు గమనిస్తే మాంసాహార జంతువులు వాటికి పిల్లలు పుడితే ఒక వారం రోజుల దాకా కళ్ళు తెరవవు ఆ కుక్కలయి మీరు చూడండి ఒక్కసారి కానీ శాకాహార జంతువులు పుట్టగానే కళ్ళు తెరవడమే కాదు అవి లేచి నడిచి తల్లి దగ్గరికి వచ్చి ఆ పాలది తాగుతాయి ఇలా మనం గమనించినట్లయితే ఎన్నో తేడాలు ఈ జంతువుల్లో మనం చూస్తాం మరి ఏర్పాట్లు ఎవరు చేశారు భగవంతుడే మనం ఏమైనా తయారు చేసే మాటల్ని ఆయనే తయారు చేశాడు ఎందుకు చేశాడు ఏమిటి అవన్నీ ఇంకా మళ్ళీ తర్వాత మనం ఆలోచించుకోవాలి కానీ ఈ రకమైనటువంటి రెండిట్లకి తేడా మనం చూడొచ్చు ఇక్కడ ఏమిటి అంటే జంతువుల విషయం వరకు వచ్చేసరికి ఆ భగవంతుడు ఎలా నిర్ణయిస్తే నిర్దేశిస్తే అలాగే జీవిస్తాయి జంతువులు మీరు కావాలంటే చూసుకోండి అంటే మాంసాహార జంతువులకి ఏం నిర్ణయించబడింది మాంసమే నిర్ణయించబడింది అంచేత అవి మాంసం తినే జీవిస్తాయి మాంసం లేకపోతే కృంగి కృషించి చచ్చిపోతాయి కానీ అవి శాకాహారం తినవు అలాగే శాకాహార జంతువులు ఆవు మేక ఇవన్నీ కూడా గేదె ఇటువంటివన్నీ గుర్రం ఇలాంటివన్నీ చూస్తే అవి శాకాహారం తినే జీవిస్తాయి కానీ శాకాహారం లేకపోతే కృంగి కృషించి చచ్చిపోతాయి కానీ అవి మాంసం తినవు మీరు కావాలంటే చూడండి ఏ ఆవునైనా దేనైనా కట్టేసి మీరు గడ్డేయకుండా వాటికి మాంసమే పెడుతూ ఉండండి అవి చనిపోతాయి తప్ప మాంసాన్ని ముట్టకు అంటే జంతువుల విషయానికి వస్తే అవి ఆ భగవంతుడు నిర్ణయించిన దాని ప్రకారమే జీవిస్తాయి ఇవన్నీ జంతువుల విషయంలో ఇంకా మీరు గమనిస్తే ఆ మాంసాహార జంతువులు క్రూరంగానే చంపుతాయి ఆహారం కోసం కానీ అవి ఆకలి వేసినప్పుడే వాటిని చంపుతాయి ఆకలి లేకపోతే ఎదురుగుండా ఎన్ని జంతువులు వెళ్తున్నా అసలు వాడి జోలికి పోవు ఇలా అవి ప్రకృతి అనుగుణంగా జీవిస్తూ ఉంటాయి సరే ఇప్పుడు మన విషయం ఏంటి అంటే మానవులు విషయం మనమంతా మానవులే కదా మన గురించే కదా ఇప్పుడు ఇదంతా ఆలోచిస్తున్నాం కొంచెం ఆలోచించండి మానవుడి యొక్క శరీరము శాకాహార నిర్మితమా మాంసాహార నిర్మితమా శాకాహార నిర్మితమని ఎవడైనా ఒప్పుకొని తీర్తాడు ఏం చేతంటే ఆ పెద్ద పులి సింహంలాగా వీడికి కోరలు వాడి గోళ్ళు లేవు అంచేత వాటిలాగా ఏ జంతువునైనా సరే చంపగలడా అంటే చంపలేడు వీడు వీడు చంపాలి అంటే వీడికి ఏం కావాలి ఏదైనా ఒక ఆయుధం కావాలి అలాగే వాటి చర్మాన్ని చీల్చాలి అంటే ఆయుధం కావాలి ఆ చర్మం కొయ్యాలి అంటే ఒక ఆవును కానీ ఏదైనా సరే మేకను కానీ
అటు చర్మం కొయ్యాలంటే చాకు కత్తి ఏదో ఒకటి ఉండాలి, ఆయుధం ఉండాలి. అలాగే మాంసం వేరు చేయాలి అంటే దానికి ఆయుధం కావాలి, ముక్కలు ముక్కలు చేయాలి అంటే దానికి కూడా ఆయుధం కావాలి. ఆయుధం లేకుండా ఏమీ చేయలేడు. పూలు ఆ ముక్కలను తినేస్తాడా అంటే పచ్చి ముక్కలు ఉడకబెట్టాలి, ఆయనకు బాగా తెలుసు. ఉడకబెట్టాలి, పోలే ఉడకబెట్టి తినేస్తాడా అంటే ముక్కలు. ఇంకా వాడేం చేయాలి, శాకాహారంలో కలపాలి. ఇన్ని రకాలు చేస్తే కానీ తినలేడు. కానీ ఏ పులైనా సింహమైనా మీరు చూస్తే పచ్చి మాంసం తినేస్తుంది. అంచేత చాలామంది అంటారు మాకు కూడా భగవంతుడు మాంసం తినడానికి నిర్ణయించాడు అంటారు. ఆ నిర్ణయిస్తే శుభ్రంగా తినేయచ్చు, ఆ పులిలాగా దానిలాగా ఆ జంతువు మీద పడి పీక్కుని తినేయచ్చు. ఇటు పీకితే ఇటు పళ్ళన్నీ ఊడిపోతాయి తప్ప మాంసం లోపల రాదు. అని చేత ఏమిటంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఇన్ని కలిపితే కానీ మానవుడు తినలేడు. అని చేత గుర్తుపెట్టుకోండి, మానవుడికి భగవంతుడు నిర్దేశించింది శాకాహారమే కానీ మాంసాహారం కాదు. అందుచేత భగవంతుడు నిర్దేశించిన ప్రకారం మానవుడు జీవిస్తే అదేమీ తప్పు కాదు. అందుచేత మానవుడు కూడా ఆహారం తీసుకోవాలి, తీసుకోకుండా కుదరదు. అందుచేత ఏంటంటే భగవంతుడు మానవుడికి శాకాహారమే నిర్దేశించాడు కాబట్టి మరి పళ్ళు కూరలు మరి ఇలాగే అన్నీ కూడా మానవుడు తీసుకోవడంలో తప్పేమీ లేదు, పాపమేమీ కాదు. అది భగవంతుడు నిర్దేశించాడు కనుక. నాయన నువ్వు అట్టుపండు ఆయుధం కావాలా, నేను అడిగేదాన్ని చెప్పు. మామిడి పండు శుభ్రంగా పీసుకుని తినేస్తున్నావా లేదా, మరే ఆయుధం కావాలా? శాకాహారం తినడానికి ఆయుధం ఏమీ అక్కర్లేదు. నువ్వు కావాలని వండుకుంటున్నావు అంతేగాని పూర్వం అన్నది అలాగేమీ లేదు. మంతెన సత్యనారాయణ గారు ఏం చెప్తారు, పచ్చి అన్నీ తినమంటారు. మన వాళ్ళకి ఏంటంటే అరిగి చావక అట్లా మళ్ళీ ఉడకబెట్టి దాంట్లో మళ్ళీ రకరకాలు కలిపి ఇన్ని చేసి తింటున్నారు. అది ఇవన్నీ కూడా మానవుడికి శాకాహారం నిర్మించబడ్డాడు, శాకాహారమే వాని యొక్క ఆహారం అన్నది తెలుసుకోవాలి. ఇక్కడ ప్రాణం అన్నది అన్నిట్లోనూ ఉంది, మొక్కల్లో లేదని ఎవడో అంటున్నా. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే మొక్కల్లో ప్రాణం లేదా అనే ప్రశ్న వేస్తారు. ఇక్కడ అట్లో కూడా ప్రాణం ఉందిగా, మీరు అది తింటూ ఉంటే తప్పు లేనప్పుడు, తోటకూర తింటే మీకు పాపం అయినప్పుడు పాపం కానప్పుడు, మేము కోడిని తింటే కూడా పాపం ఏంటి అంటారు. కానీ దీనికి దానికి చాలా తేడా ఉందని చెప్పి తెలుసుకోవాలి. కారణం ఏమిటి అంటే మొక్కల్లోనూ కూడా ప్రాణం ఉంది, అంటే చైతన్యం ఉంది, కానీ అది చాలా స్వల్ప స్థాయిలో ఉంది. జంతువుల్లో ఉన్నంత ఎక్కువ చైతన్యం వాటిలో లేదు. అందుకే మీరు చూడండి, మీరు ఇంకా గమనించినట్లయితే మొక్కలు కనుక ఒక కొమ్మ నరిగితే పక్క నుంచి చిగుళ్ళు వస్తాయి. జంతువుల యొక్క ఏ అవయవం నరికినా వస్తుందా? రాదు. అంతేకాదు బతికున్న కోడిని కోస్తూ ఉంటే గిలగిలా కొట్టుకుంటుంది, వంకాయని కోస్తే కొట్టుకుంటుందా? ఈ మేకని దేన్ని కోసినా విపరీతమైన రక్తం కారుతూ ఉంటుంది, కూరగాయలను కోస్తే రక్తం కారదు. అంటే మాంసాహారానికి దీనికి చాలా తేడా ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. అంచేత ఇక్కడ ప్రాణం ఉందా లేదా అన్న ప్రశ్న కాదు, మొక్కల్లోనూ ఉంది లేదని ఎవరు అనరు. కానీ భగవంతుడు మానవులకు అంటే మనకి ఏమి నిర్దేశించాడు అంటే శాకాహారమే. అంచేత శాకాహారం తీసుకోవడం మానవుడికి పాపం
కాదు. అందుకే పత్రి గారు సహకారమే తీసుకోమంటారు. అది ఇంకొకటి ఏంటి అంటే పత్రి గారు ఇంకోటి కూడా చెప్తారు, సాత్వికమైన ఆహారం తీసుకోమంటారు. ఆహారంలో కూడా శాకాహారంలో కూడా సాత్వికమైన ఆహారం తీసుకోమంటారు. దాని గురించి మళ్ళా మనం చెప్పుకుందాం. అది కూడా మితంగా తీసుకోమంటారు. మన వాళ్ళకి కొంచెం రుచిగా ఉంటే కొంచెం ఫుల్గా పట్టిస్తారు, తర్వాత పడుకుని దొలుతూ ఉంటారు. అలా కాదు, మితంగా తీసుకోమని అంటూ ఉంటారు. ఇంకా ఏమంటారంటే వృధా చేయొద్దు అంటారు పత్రి గారు. చాలామంది ఆపుగా ఎక్కువ పెట్టించుకుంటారు, తర్వాత తినలేక పడేస్తూ ఉంటారు. మనం పడేసాము ఆహారం అంటే ఇంకొక ప్రాణికి కేటాయించబడిన ఆహారం మనం వృధా చేశామని లెక్క. అంచేత ఆ పని చేయొద్దు అంటారు పత్రి గారు. అంచేత మానవుడు సహకారం తీసుకోవడం పాపం కాదు అన్నది మనం తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా మనం జీవిస్తే తప్పేమీ కాదు. చేత ఏ సంశయమూ లేదు. మానవుడు శాకాహార జీవే, జీవులు ఒక జీవే, కొంచెం అడ్వాన్స్డ్, కొంచెమేంటి చాలా అడ్వాన్స్డ్. ఇక్కడ ఏంటంటే మొక్కల్లో చైతన్యం బాగా తక్కువ అని చెప్పన్నా నేను. మానవుల్లో ఆ చైతన్యం పూర్ణ స్థితిలో ఉంది, జంతువుల్లో ఇంకా తక్కువ ఉంది, పక్షుల్లోకి వచ్చేసరికి ఇంకా తక్కువ ఉంటుంది, అలాగే క్రిమి కీటకాలకు వచ్చేసరికి బాగా తక్కువ ఉంటుంది, వృక్ష దగ్గరికి వచ్చేసరికి చాలా చాలా స్వల్పంగా ఉంటుంది. అదే ఖనిజ జాతికి వచ్చేసరికి అసలు ఉందా లేదా అన్న స్థాయిలో ఉంటుంది. మీకు దీని మీద చెప్తాను ఇప్పుడు ఒకసారి. అసలు సృష్టి ఎలా జరిగింది అన్నది మనం తెలుసుకుంటే ఇదంతా అర్థమవుతుంది. తెలుసుకుందామా? చాలామందికి ఈ సందేహం ఉంది. చాలామందికి సందేహం ఏంటంటే సృష్టి ఎందుకు చేశాడు అనేటువంటి సందేహం కూడా ఉంది. ఇంకా కొంతమంది సందేహం ఏంటంటే కొంచెం కష్టాలు ఎక్కువ ఉన్న వాళ్ళకే ఇలాంటివి ఉంటాయి, అసలు ఆ భగవంతుడు నన్ను సృష్టించడం ఎందుకు, ఈ కష్టాలన్నీ ఎందుకు పెడతాడు, ఎవడు సృష్టించమన్నాడు ఇన్ని, అలా అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి అంతా తెలుసున్నట్టు మీరు కూడా మధ్య మధ్యలో అనుకుంటూ ఉంటారా, నన్ను సృష్టించకపోతే ఏ గొడవ లేదు కదా, సృష్టించి ఎందుకు ఈ బాధలన్నీ అని. అంచేత కొంచెం చూద్దాం. ఇది మీరు చూడండి, ఈ సృష్టి జరగకముందు సృష్టిలో ఎవరున్నారు అంటే భగవంతుడు ఒక్కడే, ఇంకేమి లేదు. ఈ లోకాలు లేవు, ఈ జీవులు లేవు, ఏమీ లేవు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు, అనంతమైన సృష్టి. ఆది అంతములు లేనిది. ఆది అంతములు లేనిది అంటే దీనికి అంతము లేదు, తుది మొదలు లేవు, అంతటా ఆయనే. ఆయన అంటే ఒక రూపం కాదు, అది ఒక చైతన్య శక్తి. అలా ఉన్నాడు ఆయన, అలా కోట్లాది సంవత్సరాల నుంచి అలా ఉండిపోయాడు ఆయన. అలా ఉండిపోతే ఆయనకే బోర్ కొట్టింది. మీకైనా ఒకే ఇంట్లో అలా కూర్చుంటే బోర్ కొడుతుందా బోర్ కొట్టదా? బోర్ కొడుతుంది. మీకే బోర్ కొట్టినప్పుడు ఆయనకు కొట్టదా? అప్పుడు మనం బోరు కొడితే ఏం చేస్తాం? ఇంట్లో బోరు కొడితే ఏయో మనం ఆటలు అయ్యో క్రియేట్ చేసుకుని ఆడుకుంటామా? ఆడుకోమా? ఆడుకుంటాం. అష్టాచమ్మ
లేకపోతే అయ్యో వేస్తారు నేల మీద గీతలు గీసి అయ్యో అయ్యో వేసి ఏదో ఆడతారు కదా అది మరి అంతటి గొప్ప భగవంతు మనమే బుడ్డ బుడ్డ అన్నీ తయారు చేసుకుని కాలక్షేపం చేస్తుంటే మరి ఆయన కాలక్షేపం అవ్వాలి అంటే బుడ్డ బుడ్డ చేస్తే ఆయనకి సరిపోద్దా అందుకని ఇంతటి మహా సృష్టి చేశాడు ఆయన ఆయన కాలక్షేపం కోసం ఇంతటి గొప్ప సృష్టి సృష్టిస్తే కానీ ఆయనకి కాలక్షేపం జరగల మరి సృష్టించాలి అంటే అంత శూన్యమే ఏమీ లేదు శక్తే చైతన్య శక్తే మరి కాలక్షేపం అవ్వాలి అంటే సృష్టి జరగాలి కదా అంచేత అంత శూన్యాతి శూన్యంలోంచి ఆయన మెల్లి మెల్లిగా పరివర్తన చెందుతూ వచ్చాడు సృష్టి చేయడానికి ఏమైందంటే ఆయన మెల్లిగా దగ్గరికి జరిగాడు దగ్గరికి జరిగితే ఆ శూన్యాతి శూన్యంలోంచి శూన్యంలోకి వచ్చాడు ఆయన దాన్ని ఏమన్నారు అంటే ఆకాశము అన్నారు అంటే ఆకాశం ఏర్పడింది ఆకాశంతో ఆయన తృప్తి పొందల అప్పుడు ఏం చేశాడంటే ఇంకా దగ్గరికి జరిగాడు ఆయన ఇప్పుడు ఏదైనా పలచగా ఉంటే పలచగా ఉంటుంది దగ్గరికి వస్తూ ఉంటే చెక్కబడుతూ ఉంటుంది అలా ఇంకా దగ్గర జరిగాడు దగ్గరికి జరిగితే ఏమైంది వాయువు ఏర్పడింది వాయువుతో కూడా తృప్తి పడలేదు ఆయన అప్పుడు ఏం చేశాడు అంటే ఇంకా దగ్గరికి జరిగాడు దగ్గరికి జరిగితే అప్పుడేం ఏర్పడింది అగ్ని ఏర్పడింది దానితో కూడా తృప్తి పడలేదు అప్పుడు ఇంకా దగ్గరికి జరిగాడు అప్పుడేం ఏర్పడింది నీరు ఏర్పడింది దానితో అది సృష్టి జరిగినా కూడా ఆయనకి తృప్తి కలగల తృప్తి కలగకపోయేసరికి ఇంకా దగ్గరికి జరిగితే ఏమైంది అప్పుడు భూమి ఏర్పడింది ఇలా మొట్టమొదట ఆయన నుంచే ఇప్పుడు ఏం వేరే ఎక్కడి నుంచో తీసుకురాలా ఆయన నుంచే ఇవన్నీ ఏర్పడినాయి ఏమండి శూన్యంలోంచి ఇలాంటి స్థూలం ఎలా ఏర్పడుతుంది అనే డౌట్ మీకు రావచ్చు ఏదైనా శూన్యంలోంచే స్థూలం వస్తుంది మీకు కావాలంటే చూడండి నీరు ఉంది మనకి నీరు ఎలా ఏర్పడిందండి చెప్తారు కదా ఈక్వేషను H2O అంటారు నీటికి యొక్క ఈక్వేషన్ ఏంటంటే H2O అంటే రెండు హైడ్రోజన్ హైడ్రోజన్ అంటే గ్యాస్ గ్యాస్ అంటే శూన్యమేగా ఆక్సిజన్ ఇది గ్యాసే ఈ రెండు కలిస్తే ఏమైంది నీరు కింద మారింది అంటే శూన్యమైన గ్యాసులోంచి స్థూలమైన నీరు వచ్చింది అలాగే ఈ సృష్టి శూన్యంలోంచి ఈ స్థూలమైన ఈ సృష్టి అంతా ఏర్పడింది ఇలాగా మొట్టమొదట ఏం జరిగిందంటే ఇలా పంచభూతాలు ఏర్పడ్డాయి ఎవరి నుంచి ఆయన నుంచే ఇక్కడ ఏమి వేరే ఎక్కడి నుంచి పట్టాలేదు ఇవన్నీను ఆయనలోంచే ఇవన్నీ ఆయనలోంచి ఎలా ఏర్పడతాయి ఎలా ఏర్పడతాయంటే మీరు చూడండి సాలి సాలీడు సాలి పురుగు మీకు తెలుసుగా మీ ఇంట్లో శుభ్రంగా రోజు పూజలు దులుపుతారు కదా సాలి పురుగు ఆ బూజులన్నీ ఎక్కడి నుంచి అని తెస్తుంది అది దానిలోంచే దానిలోంచే దాన్ని సృష్టిస్తుంది అది వేరే ఎక్కడి నుంచి పట్టాలా అలాగే భగవంతునిలోంచే ఈ సృష్టి అంతా ఏర్పడింది గుర్తుపెట్టుకోండి భగవంతునిలోంచే ఈ సృష్టి అంతా ఏర్పడింది అంచేత ఫస్ట్ ఆయన ఏం చేశాడు అంటే పంచభూతాలు ఇక్కడ మీరు చూడండి పెద్దలు చెప్తూ ఉంటారు మనకి పండితులు పెద్దలు అన్నీ భగవంతుడే అంతా భగవంతుడే అంటారు భగవంతుడు కానిది భగవంతుడు లేనిది అంటే ఏది లేదు అన్నది మీకు ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడ అదేంటండి అన్నీ భగవంతుడు ఎలా అవుతాడు పంది భగవంతుడేనా ఇలాగ రాక్షసులు కూడా భగవంతుడేనా అంటే అన్నీ భగవంతుడైనప్పుడు అంతా కాదా అది భగవంతుడే ఇప్పుడు ఫస్ట్ ఏం జరిగింది
భగవంతుడి నుంచి పంచభూతాలు ఏర్పడి అంటే పంచభూతాలు ఎవరు భగవంతుడే అర్థం చేసుకోండి అందుకే మనం ఏం చేస్తున్నాం అగ్నిని పూజిస్తున్నాం వాయువును పూజిస్తున్నాం నీరుని పూజిస్తున్నాం అన్ని భగవంతుని రూపాలనే కదా భూదేవుని అని చెప్పి భూమిని కూడా పూజిస్తున్నాం ఎందుకు అంటే అవి దైవమనే భావంతో సరే పంచభూతాలు సృష్టి చేసి ఆయనకి అనుకున్నటువంటి కాలక్షేపం వచ్చిందా అంటే అక్కడ కూడా ఆయనకి రాల అంజేత ఆయన ఏం చేశాడంటే వీళ్ళ లాభం లేదని వీ ఐదిటిని ఉపయోగించి మళ్ళా కొన్ని ప్రయోగాలు చేశాడు ఆయన ఈ ఐదు పంచభూతాలు ఈ ఐదుని ఉపయోగించి కొన్ని ప్రయోగాలు చేశాడు మనము చేస్తూ ఉంటామా చేయమా ల్యాబొరేటరీలో ఏం చేస్తాం వాటిని కలుపుతూ ఉంటామా కలపమా ఇలా కలుపుతూ ఉంటే ఏమవుతాయి కొత్త ఏయో తయారవుతూ ఉంటాయి అదే కదా అలాగ ఆయన మొట్టమొదట ఏం చేశాడు అంటే మరి నీటితో ప్రయోగాలు చేశాడు ప్రయోగాలు చేస్తే వృక్ష జాతి ఏర్పడింది అలాగే తర్వాత ఏం చేశాడంటే ఆయన అది సరిపోలేదు ఆయనకి భూమి అగ్ని ఈ రెండింటిని మిక్స్ చేశాడు కలిపితే క్రిమికీటక జాతి సర్పజాతి ఏర్పడింది క్రిమికీటక సర్పజాతి అందులో ఎన్ని ఉంటాయో చూసుకోండి అందుకే ఎన్ని భూమిలో ఉండగలుగుతాయి అక్కడితో కూడా ఆయనకి సాటిస్ఫాక్షన్ అవ్వాల అప్పుడు ఏం చేశాడంటే ఈసారి మూడు మిక్స్ చేశాడు ఏమిటది భూమి అగ్ని వాయువు ఈ మూడు కలిపితే పక్షి జాతి సృష్టింపబడింది భూమి అగ్ని వాయువు ఈ మూడింటిని కలిపితే పక్షి జాతి దాటితో కూడా ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదు అప్పుడు ఏం చేశాడు అంటే సార్ నాలుగు కలిపాడు ఏమిటా నాలుగు భూమి నీరు అగ్ని వాయువు ఈ నాలుగు కలిపితే జంతు జాతి అంతా ఏర్పడింది ఎన్నో రకాలు ఉన్నాయి జంతువులు ఆ జాతి అంతా ఈ నాలుగు అందుకే వృక్ష జాతి ఏకభూతత్వం క్రిమికీటక జాతి ద్విభూత తత్వం పక్షి జాతి త్రిభూత తత్వం జంతు జాతి నాలుగు భూతత్వాలతో ఏర్పడింది ఇక్కడతోటి కూడా ఆయన సాటిస్ఫై అవ్వాల ఈసారి ఏం చేశాడంటే మొత్తం ఐదు కల్పించాడు ఐదు కల్పిస్తే ఏ జాతి ఏర్పడింది మానవ జాతి ఏర్పడింది అందుకే ఈ మానవ శరీరాన్ని ఏమంటారంటే పాంచభౌతికము అంటారు పంచభూతాలతో ఏర్పడింది మొత్తం ఈ సృష్టి అంటే చేసేసాడు కానీ ఇవన్నీ ఏర్పడినాయి సూక్ష్మంలోంచి స్థూలంలోకి వచ్చేసరికి ఇవన్నీ స్థూలం అయిపోయినాయి కనపడినయ్యేలా కనపడుతున్నాయి కానీ ఏమైందంటే ఇవి చలనరహితమైపోయినాయి సృష్టి అంటే జరిగింది కానీ వేటిలోనూ చలనం లేదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా ఈ సృష్టిలో మీరు గమనించినట్లయితే సూక్ష్మానికి శక్తి ఎక్కువ స్థూలానికి శక్తి బాగా తక్కువ మీకు అందుకే మీరు గమనించుకోండి భూమి అంటే ఈ రాళ్ళు రప్పలు కదులుతాయా కదలవు కానీ ఈ భూమి ఈ ఖనిజ జాతి కంటే కూడా శక్తివంతమైనది ఇది నీటి జాతి నీరు అందుకే మీకు నీరు చూస్తే పల్లానికి వెళ్తూ ఉంటుంది మెరక నుంచి పల్లానికి వెళ్తూ ఉంటుంది దీనికంట శక్తివంతమైనది అగ్ని
అగ్నిని మీరు చూస్తే పైకి కూడా వెళ్తూ ఉంటుంది. దానికంట శక్తివంతమైంది వాయువు. వాయువు అన్ని పక్కలకి వెళ్తూ ఉంటుంది. దానికంట శక్తిమైంది శక్తివంతమైంది ఆకాశం. అంతటా ఉంది ఒక దాని మించిన శక్తి. అందుకే మీరు చూడండి, ఆకాశం కంట స్థూలమైనది వాయువు, వాయువు కంట స్థూలమైంది అగ్ని, అగ్ని కంట స్థూలమైంది నీరు, నీరు కంట స్థూలమైంది భూమి. అంటే ఒక్కొక్కటి మీరు గమనిస్తే స్థూలం ఎక్కువ స్థూలమైపోతున్నాయి. అందుకే ఆకాశాన్ని మనం చూడలేము, స్పర్శించలేము, ఏమీ చేయలేము. మీరు వాయువు దగ్గరకు వచ్చేసరికి మీరు చూస్తే అది చూడలేము, కానీ స్పర్శకి మనకి దొరుకుతుంది. వాయువు దొరుకుతుందా దొరకదా? స్పర్శకు దొరుకుతుంది. మళ్ళా వాయువు నుంచి అగ్ని దగ్గరికి వస్తే మీరు చూడండి, అది అగ్ని దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? కాలిపోతుంది. కంటికి కనిపిస్తుంది, అక్కడ కనిపించదు. అక్కడ వాయువు కనిపించదు, ఇక్కడ కనిపిస్తుంది, స్పర్శ కూడా దొరుకుతుంది. అదే నీరు అయితే మీరు చూడండి, మనం చేతితోటి పట్టుకోవచ్చు. మంటను పట్టుకుంటారా? పట్టుకుని చూడండి. అలాగే ఇంకా భూమి అయితే ఇంకా స్థూలం. ఇలాగా స్థూలం అయ్యే కొద్దీ శక్తి తగ్గిపోయిందా లేదా? ఆకాశానికున్న శక్తి వాయువుకి లేదు, వాయువుకున్న శక్తి దీనికి లేదు, అగ్నికి లేదు, అగ్నికి ఉన్న శక్తి నీటికి లేదు, నీటికి ఉన్న శక్తి భూమికి లేదు. శక్తి తగ్గిపోయింది. అలాగే భగవంతుడి నుంచి ఏర్పడిన ఈ అన్నీ కూడా, ఈ 84 లక్షల రకాలు జాతులన్నీ శక్తి లేనివైపోయినాయి, స్థూలంలోకి వచ్చేసినాయి. అప్పుడు ఆయన ఆలోచించాడు, ఏమిటి ఇంత సృష్టి చేసినా అలా పడున్నాయి, ఏంటి ఉపయోగం ఏంటి అని ఆలోచించాడు. ఆయన ఆలోచించినప్పుడు ఏం చేశాడంటే, వీటికి చలన కలిగించడానికి, చలన శక్తి కలిగించడానికి ఏం చేశాడు, తనలోని శక్తిని. ఆయన శక్తి ఏంటి? చైతన్య శక్తి. తనలో ఉన్నటువంటి శక్తిని వీటిల్లో ప్రవేశపెట్టాడు. తన చైతన్య శక్తిని వీటిల్లో ప్రవేశపెట్టాడు. ఎప్పుడైతే తన శక్తిని కొంత వీటిల్లో ప్రవేశపెట్టాడో అప్పుడు ఇవన్నీ చైతన్యవంతమైనవి. దేనివల్ల? ఆయన చైతన్య శక్తి వల్ల. గుర్తుంచుకోండి, ఈ శరీరాలన్నీ ఎక్కడి నుంచి ఏర్పడినాయి? భగవంతుని నుంచి ఏర్పడిన పంచభూతాలతో ఏర్పడినాయి. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి కూడా ఎక్కడిది? ఆయందే. ఇప్పుడు చెప్పండి, భగవంతుడు కాంది ఏమైనా ఉందా? శరీరంలో ఉన్న చైతన్య శక్తి అనే శరీరం కూడా ఆయనే. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పంచభూతాలు. పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన నుంచే వచ్చినాయి. అంచేత అక్కడ మీరు చూసినా కూడా, ఎక్కడ చూసినా అంతా ఆయనే తప్ప ఇంకోటేమీ లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఏం చేశాడు అంటే, ఈ చైతన్య శక్తి అన్నిట్లో పెట్టాడు కదా, అందుకే కదా మానవుల్లో ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి, ఆత్మశక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయనలోంచి విడిపడినటువంటి అంశ అంటాం మనం. ఆ భగవంతుల నుంచి విడిపడినటువంటి అంశ, ఆ అంశే ఈ శరీరంలో ఉంది. ఈ శరీరంలోంచి ఆ అంశ తప్పుకుంటే శరీరం ఏమవుతుంది? శవం అవుతుంది. కదలగలదా? ఎందుకు కదలలేదు? ఆ చైతన్య శక్తి లేదు. అంచేత ప్రతి శరీరంలోనూ, మానవుడే కాదు జంతువులు అన్నిట్లో, వృక్షాలు అన్నిట్లో కూడా ఆ శక్తిని ప్రవేశపెట్టడం జరిగిందని. అంచేత ఇవి చైతన్య శక్తి కలిగి ఉన్నాయి. కదలికలయ్యి మొదలైనవి అన్నీ చేసుకోగలుగుతున్నాయి. ఇక్కడ ఏమిటి అంటే, ఆయన ఏం చేశాడు అంటే, ఏ జాతికి ఎంత శక్తి అవసరమో అంత శక్తే వాటిల్లో ఉంచడం జరిగింది. మీరు చూడండి, ఎగ్జాంపుల్ మోటార్ సైకిళ్ళు ఉన్నాయి కదా, మోటార్ సైకిళ్ళు ఉన్నాయి.
తర్వాత కార్లు ఉన్నాయి తర్వాత మధ్యలో ఇంకేం లేవిటి లారీలు ఉన్నాయి ఈ వ్యాన్లు ఉన్నాయి వ్యాన్ తర్వాత లారీలు అయి ఉన్నాయి మీరు చూస్తే కనుక ఇక్కడ గమనించండి మీరు ఈ బైకులు నడవాలి అంటే లారీకి ఉన్నంత ఇంజిన్ వేసుకోవాలా అవసరం లేదు దీని కెపాసిటీకి తగ్గ చిన్న ఇంజిన్ ఉంటే సరిపోద్ది బైకులకి అంతే కదా కార్లకి దాని మీద కొంచెం శక్తివంతమైన ఇంజన్ కావాలి అదే వ్యాన్లు అటువంటివి అయితే దాని మీద కొంచెం పెద్ద పెద్ద లారీలు అయితే ఇంకా పెద్ద ఇంజన్లు కావాలి అంతే కదా అంతేగాని ఎవడైనా మంచిది బాగుంటుందని చెప్పి లారీ ఇంజన్ తీసుకొచ్చి మోటార్ సైకిల్ వేస్తారా లేకపోతే కారు రోడ్ కూడా అది నాకు ఇంజిన్ ఎందుకు నేను పెద్ద ఇంజిన్ వేసుకుంటానని చెప్పి ఆ ఇంజిన్ తీసి లారీ ఇంజిన్ తెచ్చుకుని వేసుకుంటాడా వేసుకోడు దేనికి ఎంత అవసరమో అంతే వేస్తారు అంతకు మించి ఉంటే ఉపయోగం లేదు అది అసలు అది నడవదు కూడాను ఆ ఇంజిన్నే అది లాగలేదు అది మోయలేదు అలాగే ఆయన ఏం చేశాడు అంటే ఏ జీవికి ఎంత శక్తి అవసరమో అంతే అందులో ఉంచాడనమాట అది మీరు చూడండి వృక్ష జాతిని మీరు చూస్తే కనుక అవి రెండు పనులు చేస్తాయి అవి ఏం చేస్తాయంటే ఎదుగుతాయి చెలిస్తాయి కదులుతాయి వృక్షాలు ఏం చేస్తాయి ఎదుగుతాయి ఇంకోటి ఏం చేస్తాయి కదులుతాయి కానీ చెలించగలవా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తాయా వృక్షాలు అవసరం వాటికి లేదు అలాగే జంతువుల దగ్గరికి వచ్చేసరికి అవి మూడు పనులు చేస్తాయి ఎదుగుతాయి చెరిస్తాయి చెలిస్తాయి ఓ చోట నుంచి ఓ చోటుకి వెళ్ళగలవు అవి కూడా కదలగలవు జంతు జాతి అలాగే మానవుడు ఉన్నాడు మానవుడి దగ్గరికి వచ్చేసరికి వీడు నాలుగు పనులు చేస్తాడు జంతువుల కంటే ఇంకో పని ఎక్కువ చేయగలడు ఏమిటంటే వీడు ఎదుగుతాడు తర్వాత కదులుతాడు తర్వాత ఒక పక్క నుంచి ఇంకో పక్క చెల్లిస్తాడు చెరిస్తాడు ఇంకోటి ఏం చేస్తాడు ఆలోచిస్తాడు చేత ఇక్కడ గుర్తెట్టుకోండి తక్కువ చేసేటికి తక్కువ శక్తి సరిపోతుంది ఎక్కువ చేయగలిగిన వాటికి ఎక్కువ శక్తి కావాలి అలాగే బాగా ఎక్కువ చేసేవాటికి బాగా ఎక్కువ శక్తి అవసరం అంచేత ఆయన ఏం చేశాడంటే మోటార్ సైకిల్ పెట్టినట్టు వృక్ష జాతికి చాలా స్వల్పమైన శక్తిని అందులో ఉంచాడు ఆ శక్తితోటే అవి ఏం చేస్తున్నాయి కదులుతున్నాయి ఎదుగుతున్నాయి పునరుత్పత్తి చేస్తున్నాయి వాటికంటే ఎక్కువ చైతన్య శక్తిని జంతువు జాతిలో పెట్టాడైన ఇవి వాటి మీద ఎక్కువ అవి ఓ చోట నుంచి ఓ చోటకి కదులుతూ ఉంటాయి పునరుత్పత్తి చేస్తాయి ఎదుగుతాయి కదులుతాయి అన్నీ చేస్తూ ఉంటాయి అందుకే జంతువుల్ని పత్రికలు మనకు చెప్తారు అవి సామూహిక ఆత్మలు అంటారు మానవుడి దగ్గరికి వచ్చేసరికి వీడు ఇంకొక పని ఎక్స్ట్రా చేయాలి అందుకని వీడికి ఏం చేశాడంటే ఆయన యొక్క పూర్ణ శక్తిని అందులో ఉంచాడు అందుకే మానవుడు ఏకాత్మ అంటారు చేత ఇక్కడ మీరు గమనించినట్లయితే మానవుడు ఏకాత్మ
జంతువులకి అంత శక్తి అక్కర్లేదు కాబట్టి సామూహిక ఆత్మలు ఒక ఆత్మని ఒక మానవుడి ఆత్మ కొన్ని జంతువుల్లో ఉన్న ఆత్మలన్నీ కలిపితే ఎంతో ఒక మానవుడి ఆత్మ అంత అదే క్రిమి కీటకాలు అయితే కొన్ని వందల జీవుల్లో ఉండేటువంటి ఆత్మశక్తి కలిపితే వందలు వేలు కలిపితే ఒక మానవుడి ఆత్మకి సరిపోతాయి వృక్షాల దగ్గరికి వచ్చేసరికి ఇంకా చాలా తక్కువ శక్తి అదే ఖనిజ జాతికి వస్తే అవి ఏమీ చేయక్కర్లేదు కాబట్టి వాటిలో ఆ శక్తి ఏమీ లేదు అది ఇక్కడ మీరు గమనిస్తే రాళ్ళు దైవమే వృక్షాలు దైవమే అలాగే జంతు జాతి పక్షులు ఇవన్నీ కూడా దైవమే మరి మానవుడు దైవమా కాదా ఇవన్నీ దేవుడు అయినప్పుడు మానవుడు కాదా ఏమో మానవుడికే అనుకుంటాడు అన్ని దేవుడే కానీ నేనే దేవుడు కాను అనుకుంటాడు భలే గొప్ప విచిత్రంలే ఇప్పుడు చెప్పండి ఎవరు పెద్ద దేవుడు మానవుడు పెద్ద దేవుడు మానవుడి కంటే చిన్న దేవుడు ఎవరు జంతు జాతి జంతువుల కంటే చిన్న దేవుడు ఎవరు వృక్ష జాతి వృక్షాల కంటే చిన్న దేవుడు ఎవరు ఖనిజ జాతి అంటే రాళ్ళు రప్పలు అది ఇప్పుడు మీరు కాస్త గమనించండి ఇంత పెద్ద జాతి అయినటువంటి మానవుడు పెద్ద దేవుడు అయినటువంటి మానవుడు సృష్టిలో అన్నిటికంట అల్పమైన ఆ రాళ్ళకి రప్పలకి మొక్కుతున్నాడు పూజలు అబ్బా ఏం మేధావండి అర్థమవుతుందా అర్థం కావట్లేదా ఇప్పుడు చెప్పండి ఇంత పెద్ద దేవుడు అంత మొక్కడు అంటే ఎస్పీ వెళ్ళి కానిస్టేబుల్ని పట్టుకుంటా అంటాడు కాలు మీద పడ్డాడంట ఊరే నన్ను నువ్వే కాపాడాలండి ఆడికి ఆశ్చర్యం వేసింది నన్ను ఇట్టుకున్నాడు ఎడ్డండి ఎక్కడైనా కానిస్టేబుల్ వెళ్ళి ఎస్పీని పట్టుకుంటాడా ఎస్పీ వెళ్ళి కానిస్టేబుల్ని నట్టుకుంటాడా మానవుడు వెళ్ళి రాళ్ళు నట్టుకుంటే ఏమంటారు అర్థమవుతుందా అర్థం కావట్లేదా అని చేత ఇప్పుడు చెప్పండి మనం పూజ చేయాలా ధ్యానం చేయాలా వద్దంటున్నారు వద్దంటున్నారు దేవుడు లేడా ఇలా అంటారు దేవుడు లేడని ఎవడన్నాడు ఇక్కడ దేవుడు కాందేటి ఇవన్నీ మీకు అర్థమవుతే ఈ జ్ఞానం అంతా జ్ఞానం పొందమని అని చెప్పేది అదే వృత్తినే కాదు ఏం తెలుసు మనకి తెలుసుకోవాలి అంతేత ఖనిజం కంటే నీరు పెద్ద దేవుడు నీటి కంటే వృక్షం పెద్ద దేవుడు వృక్షాల కంటే జంతువులు పెద్ద దేవుడు కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే చాలా విచిత్రం పెద్ద దేవుళ్ళని తీసుకొచ్చి బాగా బుడ్డ దేవుడు కాళ్ళ మీద పడేస్తున్నారు అంటే ఆ రాయిని విగ్రహంగా మార్చి రాయినేగా మార్చేది ఒక గుళ్ళో పెట్టి ఏం చేస్తాడు దానికంటే పెద్ద దేవుడైనటువంటి నీటిని తీసుకొచ్చి అభిషేకం చేస్తున్నాడు అర్థమవుతుందా అర్థం కావట్లేదా నీరు పెద్ద దేవుడా రాయి పెద్ద దేవుడా అది అలాగే ఇంకా వృక్షాలు ఇంకా పెద్దయే కదా వాటి ఆకులు తెంచి పువ్వులు కోసి ఏం చేస్తున్నాడు వీటిని తీసుకొచ్చి రాయి దగ్గర పెడుతున్నాడు వీడు ఏమనుకుంటున్నాడు అదే పెద్ద దేవుడు అనుకుంటున్నాడు దానికంట పెద్ద దేవుడు వృక్షం అన్న సంగతి వాడికి తెలియట్లా అలాగే అన్నిటికంటే గొప్పవాడు మానవుడు వీడు వెళ్ళి అన్నిటి కాళ్ళ మీదే పడతాడు ఏది కనబడితే అది వీడికి ఏదైనా కనబడ్డం పాపం ఆవును పూజిస్తాడు తులసి మొక్కని పూజిస్తాడు నదుల్ని పూజిస్తాడు రాళ్ళని
పూజిస్తాడు. అది చెక్క కక్కల ఎవడైనా దానికి పసుపు రాసికి మూడు బొట్లు ఎడితే అందుకే మీకు వృక్షాలు నరుకుతున్న చాలా చైతన్య శక్తి వల్ల దానికి ఏ బాధ లేదు. అదే జంతువులు క్రిమికీటకాలు వచ్చేసరికి వాటికి కొంచెం చైతన్య శక్తి ఎక్కువడం వల్ల వాటికి బాధ ఉంటాయి, స్పందిస్తాయి, అన్నీ చేస్తూ ఉంటాయి. మానవుల్లో మరీ ఎక్కువగా ఉండడం వల్ల వాడు ప్రతిస్పందిస్తాడు. ఆ జంతువులు మానవుడిని తిట్టవు, కానీ ఈ మానవుడే మిమ్మల్ని ఎవరైనా హింసిస్తే ఏం చేస్తారు చెప్పండి? ఒకటి తిడితే పది తిట్టేదాకా నీకు శాంతి కలగదే. అంచేత అంత శక్తి కలిగిన మానవుడు ఎందుకు ఇంత శక్తి మానవుడికి ఇవ్వాల్సి వచ్చింది, మానవ జాతి ఎందుకు అంత గొప్పది అంటే ఈ మానవుడు ఆ మాధవుడి స్థాయికి ఎదగలడు. ఆ మాధవుడి స్థాయికి ఎదగలిగే శక్తి ఈ 84 లక్షల జీవరాశుల్లో దేనికి లేదు. ఎలా ఎదుగుతాడు ఈ మానవుడు? ఎలా ఎదుగుతాడు అంటే ధ్యానం ద్వారా మాత్రమే ఎదుగుతాడు. ఇప్పుడు చెప్పండి, ధ్యానం అవసరమా కాదా? కొంచెం అవసరమా? చాలా అవసరమా? ఇది తప్ప ఇంక మీరు ఏం చేసినా మీ బతికి ఎప్పటికీ ఇంతే. ఎన్ని జన్మలు ఎత్తినా అంచేత మరి ధ్యానంలోకి వచ్చినోడు గొప్పవాడు కాదా? కొంచెం గొప్పవాడా? చాలా గొప్పవాడా? అంటే ఇప్పుడు మీరు అందరూ గొప్పవాళ్ళు అంటారా కాదంటారా? అందరూ చాలా గొప్పవాళ్ళు, మామూలు గొప్పవాళ్ళు కాదు మీరంతా. ఎంచేదంటే అసమస్య కాదు, నే పొద్దునే చెప్పాను నేను. అందులో ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు అందరికంటే కూడా మన ఈ క్లాస్కి వచ్చిన వాళ్ళు, భీమవరం క్లాస్కి వచ్చిన వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళు నేను చెప్తున్నాను. మీకు ఇక్కడే అన్ని విషయాలు తెలుస్తాయి, ఆ జ్ఞానమంతా తెలుస్తుంది, ఎన్నో విషయాలు మీకు తెలుస్తాయి. మీరు ఇంకెక్కడికి వెళ్ళినా మీకు మూడో కన్ను వస్తుంది, ఆరో కన్ను వస్తుంది, లేకపోతే గత జన్మలు చూసుకుంటారు. వీళ్ళు జన్మంతా కళ్ళు మూసుకూర్చేటట్టు కానీ ఏది కనపడదు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చేస్తుంది అంటారు అంతే. అంతకన్నా ఇంకేం తెలియదు వాళ్ళకి. లేకపోతే ఆయన వస్తాడు ఆ లోకంలోంచి, ఈ లోకంలోంచి ఈయన వస్తాడు, ఈయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఇంకెవరికి ఏం పని లేదు. గుర్తుపెట్టుకోండి, ముందు మనం మన లోపలికి మనం వెళ్తే, మనం ఎవరో మనం తెలుసుకుంటే, మనం తెలుసుకునే స్థాయి పెరిగే కొద్దీ, తెలుసుకునే కొద్దీ మనకి ఎన్నో ఆటోమేటిక్గా వస్తాయి. అంతేగాని ఆ లోపలికే సరిగ్గా వెళ్ళకుండా బయటే కూర్చుని ఏడుస్తుంటే, బయట కూర్చుని ఏడవడం అంటే లోపలికి వెళ్ళడం అంటే ఏంటి, మనసు కూడా ఆగిపోతే, మనసు శూన్యం ఉంటాడు, మనసు కూడా పని చేయకపోతే అప్పుడు మీరు లోపలికి వెళ్ళినట్టు. కానీ ఎవరు లోపలికి వెళ్ళనివ్వట్లేదు. వీడు లోపలికి వెళ్దామంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏయో మాటలు చెప్పి బయటే ఉంచుతున్నారు. మాటలు ఉంచుతున్నారు అంటే మీరు బయట ఉన్నట్టా లోపలికి వెళ్ళినట్టా? మాటలు బయట ఇయ్యా లోపలియా అంటే మీరు లోపలికి వెళ్ళారా? మరి లోపల దేవుడు ఏమని తెలుస్తాడు మీకు? దైవం గురించి ఏం తెలుస్తుంది? జ్ఞానం ఎక్కడ వస్తుంది? ఏంటి దానివల్ల చిన్న సంవత్సరాలు కూర్చుని ఏంటి ఉపయోగం? పేరుకి ఇన్నర్ జర్నీ అని పెట్టారు, వాళ్ళు చేసేదంతా అవుటర్ జర్నీయే. ఇన్నర్ జర్నీ అని పెట్టి బయటికి తీసుకొచ్చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే సైలెన్స్ మెడిటేషన్ చేశారో అప్పుడు ఇన్నర్ జర్నీ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, మరి ఈ తెలుసుకోవాల్సిన అవసరం ఈ ఒక్క క్లాస్ సరిపోతుందండి మీరు అనుకుంటారు? ఇప్పుడు చాలా చెప్పేశారు ఇంకేముంది అనుకుంటారు? మీరు ఒక్కొక్క క్లాస్ వింటూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది ఏంటి ఇన్నున్నాయా అని చెప్పి.